ओम श्री गुरुभ्यो नमः। हरे ओम श्रुति स्मृति पुराणानामालयम् नमामि भगवत्पाद शंकरं लोकशंकरं सहिस्वप्नो भूत्वा इमं लोकमतिक्रामति मृत्यो रूपाणि। భాష్యం చూస్తూ ఉన్నాము, పూర్వపక్షము తదా అనవస్థ ఇది చేత్ నా. ఇక్కడ విచారం ఏమంటే, జగత్తు తెలియబడుతోంది, ఘటము, జగత్ అంటే ఘటం అనుకోండి, ఘటం తెలియబడుతోంది అంటే దానిని ప్రకాశింపజేసే దీపం వేరే ఉంది, దీపం తెలియబడుతోంది అంటే దానిని ప్రకాశింపజేసే నేత్రేంద్రియము వేరే ఉన్నది, నేత్రేంద్రియము తెలియబడుతోంది దానిని ప్రకాశింపజేసే విజ్ఞానము, విజ్ఞానము అంటే బుద్ధి అని అర్థం, వేరే ఉన్నది, బుద్ధి తెలియబడుతోంది దానిని తెలుపుడు చేసే ఆత్మ వేరే ఉన్నది అని వేదాంతులు అంటారు. వీళ్ళు బౌద్ధులు అంటారు ఇంకా ఆత్మేం లేదు, విజ్ఞానమే సర్వము అనే. దాని మీద శంకరులు ఒక చక్కటి న్యాయాన్ని చెప్పారు. న్యాయం అనొచ్చు, దాన్నే వ్యాప్తి అని కూడా అనొచ్చు. ఎక్కడ ఎక్కడైతే తెలియబడేది ఉంటుందో ఆ తెలియబడేది తెలుసుకునేదానికి లింగము. తెలియబడేది ఉంది అంటే తెలుసుకునేది ఉండి తీరును. బుద్ధి తెలియబడేది గనుక, తెలియబడుతోంది కదా బుద్ధి, మీ బుద్ధి మీకు తెలుస్తోంది కదా. సో బుద్ధి తెలియబడేది గనుక దానిని తెలుసుకునే సాక్షి చైతన్యము తప్పక ఉండి తీరును. కాబట్టి బుద్ధి కంటే వ్యతిరిక్తమైన సాక్షి చైతన్యము అనగా ఆత్మ కలదు. ఇది ఆత్మవాదులు వీళ్ళు, వేదాంతులు. ఆత్మయే లేదనేవాళ్ళు బౌద్ధులు. ఇది ఇంతవరకు వచ్చినాము. ఈ సందర్భంలో మీరు గమనించాల్సింది ఏమిటంటే, చూడండి, ఆ ఆత్మని ఏదైతే అంటున్నామో అది తెలుసుకునేది, అది ఒక జ్యోతి, ఆత్మజ్యోతి అంటే సర్వమును అదే ప్రకాశింపజేస్తుంది, అంటే అదే బుద్ధిని, తద్వారా ఇంద్రియములను, తద్వారా జగత్తును ఆత్మచైతన్యమే ప్రకాశింపజేస్తుంది. నేను ఒక దృష్టాంతం చెప్తాను, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఈ బొగ్గు గనులు ఉంటాయి చూడండి, అడుక్కు వెళ్తారు వాళ్ళు, నేల పొరలలోకి వెళ్తారు, అక్కడంతా చీకటిగా ఉంటుంది. ఈ బొగ్గు తవ్వే కార్మికుల తలకి ఓ టోపీ ఒకటి ఉంటుంది, హ్యాట్, హ్యాట్ కాదు హెల్మెట్, ఆ హెల్మెట్కి ఓ దీపం ఉంటుంది, ఆ దీపం అలా వెలుగుతూ ఉంటుంది, వాడు తల ఎటు తిప్పితే అటు అంతా ప్రకాశిస్తుంది. అదేవిధంగా ఈ ఆత్మ చైతన్యము యొక్క ప్రకాశము దేని మీద పడితే అది ప్రకాశిస్తుంది, బుద్ధి మీద పడి, బుద్ధి ద్వారా కళ్ళల్లో పడి, కళ్ళ ద్వారా ఘటం మీద పడితే ఘటం ప్రకాశిస్తుంది, బుద్ధి ద్వారా, చెవుల ద్వారా, శబ్దాల మీద పడి శబ్దాలు ప్రకాశిస్తాయి. కాబట్టి ఆత్మ చైతన్యము ఆ హెడ్ ల్యాంప్ వంటిది. బొగ్గు గని కార్మికుడు హెడ్కి ల్యాంప్ ఉంటుంది చూసారా, అలాంటిది ఆత్మ చైతన్యం. అది ఎక్కడ పడితే అక్కడ సర్వము ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ వెలుగు, వెలుగు అంటే బయట ఉండే వెలుగు వంటిది అనుకునేరు, కాదు, జ్ఞానము, జ్ఞానరూపమైన వెలుగు, తెలివి, ఎరుక, అది ఆ వెలుగు. ఆ వెలుగు మీ స్వరూపం, మీలో ఉందా వెలుగు. మీరు గమనించాల్సింది ఏమిటంటే ఆ వెలుగు మీలో ఉన్నది అని గమనించాలి, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమిటంటే ఆ వెలుగే మీరు అని గమనించాలి. థర్డ్ స్టెప్ ఏమిటంటే ఆ వెలుగే దైవము అని గమనించాలి. ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. అది అది పెద్ద చర్చ. కాబట్టి ముందు ఫస్ట్ స్టెప్ ఏమిటంటే ఆ వెలుగు ఉన్నది అని గమనించాలి. ఇప్పుడు మీరు ఆ వెలుగు, నా వెలుగు నాకు మీకు ఉన్నటువంటి అభేదాన్ని, తర్వాత ఆ వెలుగు దైవత్వము, డివినిటీ అనే సత్యాన్ని మీరు పట్టుకోవాలి. కాబట్టి ఏమైపోయింది, ఇప్పుడు
మీరు పుట్టుకతోటే ఆ వెలుగుతోటే పుట్టారు. అంటే ఆ వెలుగు మీ యొక్క జన్మ హక్కు అయినది. దీన్ని మీకు ఎవళ్ళు నిరాకరించలేరు. ఏ రాజులు మహారాజులు అది లేకుండా మీకు చేయలేరు. ఏ గ్రహాలు నక్షత్రాలు దాన్ని లేకుండా మీకు చేయలేవు. ఏ దోషాలు పాపాలు పుణ్యాలు వీటికి ఆ వెలుగుకి ఏమీ సంబంధం లేదు. అది మీ జన్మ హక్కు. కాబట్టి మీరు ఆ వెలుగుని పట్టుకోండి. మీరు ఆ వెలుగునకు చెందిన వారే తప్ప ఈ రక్తమాంసాల ముద్దకు చెందినవారు కాదు. ఈ రక్తమాంసాల ముద్ద ఎలా ఉందో చూస్తూనే ఉన్నారు కదా. దీంట్లో అవన్నీ ఒక పద్ధతిలో అరేంజ్ అయి ఉంటాయి. రక్తం మాంసం ఎముకలు ఓ పద్ధతిలో గూడు కింద కట్టి ఉంటాయి. ఒక్క పిసర గూడు చెల్లా చెదర అయిందంటే అంతా గడబడే. కాబట్టి ఈ రక్తమాంసాల బిడ్డలు మీరు కాదు. ఆ లోపల ఉన్న వెలుగునకు చెందినవారు మీరు. దేశము కాలము కూడా ఆ వెలుగులోనే ప్రకాశిస్తాయి కనుక ఆ వెలుగు దేశకాలములకు అతీతమైనది. తర్వాత దేవుడు 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 దేవుడని ఊరికే గడబడి చేస్తే ఏమవుతుంది? ఆ వెలుగే యథార్థమైన దేవుడని తెలుసుకోవాలి. జనులు దేవుడు దేవుడని ఊరికే అల్లరి చేస్తారు తప్ప ఆ దైవత్వాన్ని తమ యందు ఆవిష్కరించుకునే ప్రయత్నం చెయ్యరు. అదో పెద్ద సమస్య. కాబట్టి అది మీ జన్మ హక్కు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఆ వెలుగునకు చెందినవారు. ఆ వెలుగే మీరు. ఆ వెలుగే దైవము. ఆ వెలుగునకు అద్వయ పరమాత్మకు అభేదము. ఇదంతా మీ జన్మ హక్కు. మీరు ఒక క్షణం ఆ చైతన్యమునందు నిలిచి ఉండండి. ఒక క్షణం అప్పుడేమవుతుందంటే ఇంకొక క్షణం ఆ చైతన్యంలో నిలిచి ఉండే భాగ్యం మీకు కలుగుతుంది. క్రమంగా ఒక నిమిషం ఆ చైతన్యంలో నిలిచి ఉండండి. క్రమంగా ఒక గంట ఒక రోజు ఒక జీవితకాలం ఆ చైతన్యమునందు మీరు నిలిచి ఉండి తద్వారా మీరు క్రమంగా ఆ చైతన్యమునకు చెందినవాడను నేను, ఆ చైతన్యమే నేను అభేదము, ఆ చైతన్యమే దైవత్వము, కాబట్టి ఆ చైతన్యానికి దైవానికి అభేదము, నేనే ఆ దైవస్వరూపుడను అని మీరు తెలుసుకోగలుగుతారు. ఇది అద్వైత వేదాంతము యొక్క మూల విచారము. దీని మీద బౌద్ధ మతంతో చర్చ. బుద్ధుడు వేరు, బౌద్ధం వేరు. సో విష్ణువు వేరు, వైష్ణవులు వేరు. శివుడు వేరు, శైవులు వేరు. శక్తి వేరు, శాక్తేయులు వేరు. ఇప్పుడు శక్తి మన అందరిలో ఉంది. నేను మాట్లాడుతున్నానంటే శక్తి వల్లే కదా మాట్లాడుతుంటా. శక్తి అందరిలోనూ ఉంది, కానీ నేను శాక్తేయుణ్ణి కాదు. శక్తిని నేను ఉపయోగించుకుంటున్నాను, శక్తిని గుర్తిస్తాను, శక్తిని ఆరాధిస్తాను, శక్తికి దండం పెడతాను, కానీ శాక్తేయుణ్ణి మాత్రం కాదు. ఎనీవే, బౌద్ధులు అన్నారు బుద్ధి తప్ప ఆత్మ లేదు అన్నారు. లేకపోవడం ఏమిటి? బుద్ధి తెలియబడుతోంది కనుక దాన్ని తెలుసుకునేటువంటి ఆత్మ కలదు. అయితే ఆ ఆత్మను తెలుసుకునే మరో ఆత్మ ఉండాలి, ఆ ఆత్మకి ఇంకో ఆత్మ ఉండాలి. ఈ విధంగా అనవస్థ వస్తుంది అనే పూర్వపక్షం. ఇదంతా కూడా మనం చూసాము. నేను ఊరికే మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను. ఇప్పుడు సిద్ధాంతం. గ్రాహ్యత్వమాత్రం హితత్ గ్రాహకస్య వస్త్వంతరత్వే లింగం ఉక్తం న్యాయతః. ఇటువంటి అనవస్థ ఏమీ లేదు, నా అనవస్థ ఏమీ లేదు. హీ బికాస్ ఎందుకు లేదు అనవస్థ? చూడు, నేను చెప్పిన న్యాయమును నీవు అర్థం చేసుకో. న్యాయము ఏదైనా సరే గ్రాహ్యము అవుతోంది. గ్రాహ్యము అంటే తెలియబడేది. తెలియబడేది అవుతోంది అంటే చాలు, అంతే. ఏదైనా సరే తెలియబడుతోంది అంటే తప్పనిసరిగా దానిని తెలుసుకునే మరి ఒక తత్వము ఉంది అని అది న్యాయం. గ్రాహకస్య వస్త్వంతరత్వే లింగం. కాబట్టి ఇప్పుడు తెలియబడుతోంది అనగానే తెలియబడుతున్న దానిని తెలుసుకునేది ఒకటి ఉంటుంది, దాన్ని గ్రాహకము అంటారు. ఆ గ్రాహకము ఈ గ్రాహ్యము కంటే అభిన్నంగా ఉండదు, గ్రాహ్యము కంటే వ్యతిరిక్తంగా ఉంటుంది.
కాబట్టి గ్రాహ్యము వేరు, గ్రాహకము వేరు, రెండు అంశాలు. గ్రాహకస్య వస్త్వంతరత్వే లింగం. కాబట్టి బుద్ధి తెలియబడుతోంది కనుక బుద్ధి కంటే విలక్షణమైన ఆత్మచైతన్యము తెలుసుకునేది ఉంటుంది అని మేము చెప్పాం కదా. మంచిది. నతు ఏకాంతతో గ్రాహకత్వే తత్ గ్రాహకాంతరాస్తిత్వే వా కదాచిదపి లింగం సంభవతి. కానీ ఆత్మ ఏకాంతత అంటే సర్వవేళల అన్ని వేళలా గ్రాహకమే అవుతూ ఉంటుంది, తెలుసుకునేదే అవుతూ ఉంటుంది, తెలియబడేది ఎన్నటికీ కాదు, ఎన్నటికీ తెలుసుకునేదే తప్ప తెలియబడేది కాదు. అటువంటప్పుడు ఎన్నటికీ గ్రాహ్యము కానిది మరి ఒక గ్రాహకమునకు లింగము అయ్యే ప్రసక్తియే లేదు. మీరు కూడా అనుభవానికి మీరు చూసుకోవచ్చు, మీరు సరిపోల్చి చూసుకోవచ్చు ఇదంతా కూడా. ఎందుకంటే ఇది అకాడమిక్ ఎక్సర్సైజ్ కింద అట్టపెట్టేయకూడదు దాన్ని, దాన్ని మీరు సరిపోల్చి చూసుకోవాలి. ఇప్పుడు కన్ను ఉంది, ఈ పుస్తకం కనపడింది కదా, అక్షరాలు కనపడుతున్నాయి అంటే చూపు కలదు, అక్షరాలు కనపడుతున్నాయంటే చూపు కలదు, చూపు కలదు అని తెలుస్తోంది. ఇప్పుడు నాకు చూపు ఉంది అని నాకు తెలుస్తోంది కదా, తెలుస్తోంది అంటారా లేదంటారా, మీకు అందరికీ తెలుస్తోంది, నేను చదువుతున్నాను కాబట్టి మీకే కాదు నాకు కూడా తెలుస్తోంది చూపు కలదు అని. కాబట్టి ఆ చూపును తెలుసుకునే చూపు వెనుక ఉన్నది ఏమండి. అంతవరకే చూపును తెలుసుకునే చూపు, అంతవరకే మీరు చూసుకోండి. మళ్ళీ ఆ చూపును తెలుసుకునేది ఇంకొకటి లేదు, మీరు చూసుకోండి, మీరు వెరిఫై చేసి చూసుకోండి. అంటే మాకేం వెరిఫికేషన్ కుదరలేదంటే ఇంక నేను చెప్పలేను మరి అటువంటి, ఎందుకంటే ఇది ఆత్మ విచారం కదా, మీరే ప్రూఫ్ దానికి. మీరు నేను ప్రూఫ్ అవ్వను, నువ్వేం చేస్తావో చూస్తాను మీరు అంటే నేను దండం పెట్టిన దారిని నేను పోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చూసుకోండి, పుస్తకము తెలియబడేది దీన్ని బట్టి చూపు ఉందని తెలుస్తోంది, చూపు చూపు ద్వారా పుస్తకం తెలియబడుతోంది, చూపు ఉంది అని నాకు తెలుస్తోంది, ఆ వెనకాల చూపు ఉంది దాని ద్వారా చూపు ఉంది అని తెలుస్తోంది. ఆ చూపు యొక్క చూపు, దీన్ని మెడిటేషన్, అది దిస్ ఎ గ్రాండ్ మెడిటేషన్. మీరు చేయాల్సిందల్లా ఇలా డెమోన్స్ట్రేట్ చేస్తున్నాను నేను, ఇలా కళ్ళు తెరిచి చూస్తాను, ఎదురుకుండా కర్టెన్ కనబడుతోంది అంటే అర్థం చూపు గలదు, చూపు ఉంది, చూపు ఉంది అని తెలిసింది. కాబట్టి చూపు వెనుక, ఇప్పుడు కళ్ళు మూసుకుని ఈ చూపు ఉంది చూసారా, ఉంది కదా చూపు, ఆ ఉన్న చూపు వెనుక లేకపోతే చూపునకు చూపు అని మీరు ఆత్మనిష్ఠులై నిలిచి ఉండవచ్చు. దట్స్ ఇట్, ఇంకేం చేయనక్కర్లా, అంతే, అదే అదే సాధన. కాబట్టి ఆ చూపు చూపునకు చూపునకు మళ్ళీ ఇంకో చూపు అనే సమస్య మీకు రాదు. అది ఊరికే చర్చల్లో బౌద్ధులు పెట్టారు తప్ప అలాంటిది లేదు. కాబట్టి ఏది చూపునకు చూపో అది గ్రాహకమే అవుతోంది, కానీ అది ఎన్నటికీ గ్రాహ్యము అగుటలేదు. కాబట్టి గ్రాహ్యము కాకుండా చూపునకు చూపునకు చూపు అనే మరొక గ్రాహకమునకు అది లింగము అవదు. అది లింగము అవ్వాలంటే గ్రాహ్యం అవ్వాలి, ఒకసారైనా గ్రాహ్యము కావాలి. కాబట్టి గ్రాహకం అవుతూ ఉంటే సరిపడదు, గ్రాహ్యం అవ్వాలి. ఈ చూపు ఉందనుకోండి, ఇది గ్రాహకమే కానీ గ్రాహ్యం కూడా అవుతోంది, అంచేతనే వేరే గ్రాహకాన్ని సూచించింది అది. కాబట్టి ఆ విధంగా గ్రాహ్యము కాకుండా మరొక గ్రాహకమును చూపి సూచించేటువంటిది ప్రసక్తి ఉండదు, లింగము కుదరదు. కాబట్టి ఆత్మచైతన్యము కంటే మరి ఒక వెలుగు అనేది లేదు. కాబట్టి అనవస్థ అనే దోషము రాదు. తస్మాత్ నా తదనవస్థా ప్రసంగ
ఆత్మకి మళ్ళీ ఇంకో ఆత్మ ఉంటుంది, దానికి మరో ఆత్మ ఉంటుంది అనే అనవస్థ యొక్క ప్రసక్తి లేదు సుమా. అయితే మళ్ళీ ఇంకో పూర్వపక్షం, అక్కడికి అనవస్థా దోషం వదిలిపోయిన ఇంకో గట్టి పూర్వపక్షం ఒకటి వస్తుంది. అంటే మంచి సూక్ష్మమైన పూర్వపక్షం. అంటే ఇలా చదువుతుంటే బుద్ధికి పదును ఏర్పడుతుంది. లేకపోతే ఊరికే ఈ టైంలో కబుర్లు చెప్పుకోవడం, దోశలు మరి మైసూర్ బజ్జీలు ఏదో చట్నీలు వేసుకు తింటూ ఉండడం, కబుర్లు చెప్పుకుంటూ ఉండడం, దానివల్ల శరీరము బుద్ధి కూడా తామసంగా తయారవుతాయి, వాటికి పదును ఉండదు. వేరాజ్ ఇటువంటి లోతైన విషయాలని మనం పరిశీలిస్తుంటే బుద్ధికి మంచి పదును వస్తుంది. అంతేకాకుండా మీరు మీ స్వరూపమునందు నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ స్వరూపము ఇప్పుడు ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నది. ఎందుకంటే మీరు ఈ రక్తమాంసములకు, ఈ గోడలకు, ఇళ్లకు, వాకిళ్లకు చెందిన వాళ్ళు కాదు అలా అనిపిస్తుంది, అలాంటి భ్రమ కలుగుతూ ఉంటుంది, కానీ అది వాస్తవం కాదు. మీరు మీ స్వరూపమునకు చెందిన వాళ్ళు, అందరూ ఎవళ్ళదారిని వాళ్ళు వెళ్ళాక మీరు ఒక్కళ్ళు ఉన్నప్పుడైనా కనీసం ఈ విషయం గుర్తు చేసుకోండి. మీరు అప్పుడు ఇంకెవళ్ళు మిమ్మల్ని పలకరించే వాళ్ళు ఎవళ్ళు ఉండరు కదా, అయిపోయింది. ఒక కప్పు కాఫీ తాగాలన్నా కొంత రాత్రి పూర్తయి తెల్లవారుజాము అయితే కానీ మీకు కాఫీ ఇచ్చేవాడు కూడా ఎవడు ఉండడు. కాబట్టి అప్పుడైనా కనీసం మీరు గుర్తు చేసుకోండి, ఏమని, ఈ రక్తమాంసముల ముద్దకి చెందిన వాణ్ణి నేను కాదు, ఈ ముద్దలో ఉన్నానే కానీ ఈ ముద్దకు బంధువును నేను కాదు, నేను అగో ఈ ముద్దని తెలుసుకునే వెలుగు లోపలుందే దానికి చెందినవాడను, అది నా ఇల్లు, ఈ ముద్ద కాదు, అది నా స్వగృహం, ఇది అద్దెకొంప, అది నా స్వరూపము, ఆ వెలుగు, ఆ వెలుగుకి నాకు అభేదము. పోతే ఇంకా దేవుడు, దేవుడు అనండి, దెయ్యం అనండి, ఆ వెలుగే, మీరు ఏ పేరు పెట్టినా అవి రాముడు అనండి, కృష్ణుడు అనండి, ఆ వెలుగే, అదే దేవుడు. అంటే ఆ దేవుణ్ణే మనం బయట అనేక పేర్లతో అనేక రూపాలతో మనం ఆరాధిస్తూ ఉన్నాము, సింబల్స్ అవన్నీ కూడా. అయితే జనులు ఏం చేశారంటే సింబల్ని అట్టబెట్టుకుని సింబలైజ్డ్కి తిలోదకాలు ఇచ్చేశారు. సింబల్ని అట్టబెట్టుకోవడం, గాంధీ గారి విగ్రహం అట్టబెట్టుకోవడం, గాంధీ గారు దేనిని సింబలైజ్ చేశాడో అదంతా వదిలిపెట్టేయటం, కేవలం గాంధీ గారి విగ్రహం అట్టబెట్టుకోవడం, అక్టోబర్ 2న ఒక మాల ఒకటి వేస్తూ ఉండడం, అక్టోబర్ 1న అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ పార్క్ చూసేవాడు ఒకడు ఉంటాడు, గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నవాడు, వాడి డ్యూటీ ఏమిటంటే మిగతా అప్పుడు పార్క్ ఎలా ఉన్నా అక్టోబర్ 1న వెళ్ళి ఆ విగ్రహం మీద 4 నీళ్లు పోసి బాగా పీచు కొబ్బరి పీచు తీసుకుని దాన్ని తోమి ఆ పక్షుల రెట్టలు అవన్నీ కూడా తుడిచేసి దాన్ని శుభ్రం చేసి పెడతాడు. అప్పుడు అక్టోబర్ 2న ఈ రాజకీయ నాయకులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి ఆ మాలలు వేసేసి చక్క వస్తారు. అక్కడతోటి అయిపోయింది, వాళ్ళ సింబాలిజం పూర్తయిపోయింది. మన సింబాలి మన పూజలో అవే అలా ఉన్నాయి. మనం ఊరికే దేవుడు దేవుడని అల్లరి చేయడమే తప్ప దైవత్వానికి మనకి ఏమీ సంబంధం లేకుండా అయిపోయింది. కాబట్టి మీరు ఆ బయట ఉండేటువంటి ఈ సింబల్స్ గురించి మీరు పెద్ద చింత చేయొద్దు. ఆ సింబల్స్ అన్నీ ఆ వెలుగుకి సింబల్స్, అవి ఆ వెలుగుని సూచిస్తున్నాయి, అవి ఆ వెలుగు. సో ఇప్పుడు జ్యోతిర్లింగాలు అంటారు, జ్యోతిర్లింగం ఎక్కడుంది, కాశీలో ఉందా రామేశ్వరం, కాశీ అన్నా రామేశ్వరం అన్నా నీ హృదయంలో ఉంది ఆ జ్యోతిర్లింగం, అది పట్టుకోవా, అదే కాశీ, దాని పేరే కాశీ. కాశీ పంచకం చదివితే సరే, ఒక ఆయన కాశీ పంచకం పుస్తకం కావాలని వచ్చాడు నా దగ్గరికి. నేను చెప్పాను మీరు అది కాశీ గురించి ఉంటుందనుకుని వచ్చారా, ఎందుకంటే దాని ఖరీదు 25 రూపాయలు, మీ 25 రూపాయలు వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీకు పుస్తకం అమ్మేసి ఆ 25 రూపాయలు జేబులో వేసుకోవాలనే కంగారు నాకు లేదు. మీరు కాశీ గురించి ఉంటుందనుకుని వచ్చినట్లయితే ఆ పుస్తకం మీకు ఉపయోగపడదు. అంటే నేను కాశీ గురించి ఉంటుందనే వచ్చానన్నారు, మరి మీకు ఉపయోగపడదు, మీ 25 రూపాయలు వేస్ట్. పోన్లేండి, 25 రూపాయలే కదా, అసలు ఏమిటో చూస్తారు, మీకు అర్థం కూడా కాదు, అది అక్కర్లేదు, ఇవ్వండి. నేను నాకు సంస్కృతం తెలుసున్నాయని ఒక ఆయన ఉన్నారు, ఏదైనా తెలియకపోతే ఆయన్ని అడుగుతాను. ఓకే,
కాశీ అనే మాట ఏమి ఉండదు సుమా, దాంట్లో టౌన్ కాశీ అనే సిటీ గురించి ఏమీ ఉండదు. ఆర్ యూ ష్యూర్ అబౌట్? ఎస్, ఓకే తీసుకెళ్ళండి అని ఇచ్చా. మీరు పైసలు ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు. కాబట్టి కాశీ అంటే మీరు రైలు ఎక్కేసి కాశీకి వెళ్ళిపోయే ప్రయత్నం ఏమీ చేయనక్కర్లేదు. మీరు వెళ్తానంటే వెళ్ళండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ వెలుగు, మీ లోపల ఉన్న వెలుగు, దానిలో ఒక్క క్షణం మీరు నిలిచి ఉండండి. అది మీ స్వరూపమే. దేవుడు ఓర్ని దేవుడు కుల అదే రా బాబు, దేవుడు అదే దేవుడు. ముంగిట్లో దేవుడిని పెట్టుకుని ఊరంతా వెతుకుతానంటావు, అదే దేవుడు. దాంట్లో ఒక్క క్షణం నిలిచి ఉండు, ఒక క్షణం నిలిచి ఉండు. ఒక క్షణంతో ఏమిటవుతుంది? ఉండు. ఓ క్షణం ఉంటే ఇంకో క్షణం, అది ఉంటే ఇంకో క్షణం, దాంట్లో నిలిచి ఉండు. అది నీ స్వరూపము. అయిపోయింది. ఇంకిప్పుడు పూర్వపక్షం. విజ్ఞానస్య వ్యతిరిక్తగ్రాహ్యత్వే కరణాంతరాపేక్షాయాం అనవస్థ ఇతి చేత్. నా మళ్ళీ అనవస్థ వచ్చింది. ఎలాగా? ఇప్పుడు బుద్ధి, విజ్ఞానం అంటే బుద్ధి, బుద్ధి ఘటాన్ని తెలుసుకుంటోంది కదా. బుద్ధి ఘటాన్ని తెలుసుకునేప్పుడు కన్ను అనేటువంటి కరణమును ఉపయోగిస్తుంది. కరణము అంటే పనిముట్టు, పనిముట్టు ఉండాలి. పనిముట్టు లేకుండా మీరు ఇప్పుడు పొయ్యి మీద గిన్నె అన్నం ఉడుకుతోంది అనుకోండి, ఆ పొయ్యి నుంచి తీసి కింద పెట్టాలంటే మీరు చేపెట్టేసి పెడితే చేయి ఏమవుతుంది? కాలిపోతుంది. కాబట్టి పట్టకారు పట్టుకుని కింద పెట్టాలి. పట్టకారులు లేని రోజుల్లో వాళ్ళు తడిగుడ్డ పట్టుకుని ఇలాగా ఆ వంచ ఉంటుంది గిన్నెకి, ఆ వంచతో పట్టుకుని తడిగుడ్డతో పెట్టేవారు. కాబట్టి ఆ పట్టకారు ఉంది చూసారా, దాన్ని కరణము అంటారు. అలాగే మీరు బుద్ధితో రూపాన్ని తెలుసుకునేప్పుడు కరణము ఏమిటి? కన్ను. ఇంద్రియమునకే కరణము అని పేరు. ఏమండి, శబ్దాన్ని తెలుసుకునేప్పుడు బుద్ధి తెలుసుకుంటుంది శబ్దాన్ని, కరణం ఏమిటి? చెవి. కాబట్టి కన్ను ఘటాన్ని చూస్తుంది, కరణం ఏమిటి? దీపం. దీపం ఉండాలి. దీపం లేదే ఘటాన్ని ఎలా చూస్తుంది కన్ను? సపోజ్ చీకట్లో ఘటం పెట్టి కన్ను ఇలా కళ్ళు తెరిచి చూస్తే ఘటం కనపడుతుందా? కనపడదు. దీపం వెలిగించగానే కనపడుతుంది. కాబట్టి కన్ను ఘటాన్ని చూస్తుంది, కరణము దీపం. బుద్ధి ఘటాన్ని తెలుసుకుంటుంది, కరణము కన్ను. కన్ను అలాగే ఆత్మ బుద్ధిని సాక్షిగా దర్శిస్తూ ఉంటుంది. ఆ ఆత్మకి కరణము అవసరం పడుతుంది. ఏమండి, కరణం అవసరం పడుతుంది. సరే, ఆత్మ బుద్ధిని తెలుసుకునుటలో కరణము యొక్క అపేక్ష ఉంటుంది. ఆ కరణమును తెలుసుకో, ఆ కరణమును మళ్ళీ ఆత్మ తెలుసుకుంటూ ఉండాలి. ఆ కరణమును ఆత్మ తెలుసుకోవాలి కదా. ఆ కరణము గ్రాహ్యమవుతుంది, ఆత్మగ్రాహకమవుతుంది. అప్పుడు ఆ కరణమును తెలుసుకుందుకు ఆత్మకు మరి ఒక కరణము అవసరమవుతుంది. ఆ కరణమును తెలుసుకుందుకు ఆత్మకి ఇంకో కరణము అవసరమవుతుంది. ఇది అనవస్థ వచ్చినది. ఈ అనవస్థ అర్థమైందండి. ఇప్పుడు కన్ను ఉంది, కన్ను రూపాన్ని ఘటాన్ని తెలుసుకుంటుంది, కరణం ఏమిటి? దీపం. కన్ను దీపాన్ని తెలుసుకుంటుంది, అప్పుడు మళ్ళీ కరణం అవసరమవుతుంది. కన్నును బుద్ధి తెలుసుకుంటుంది, అప్పుడు మళ్ళీ కరణం అవసరం అని వీళ్ళ ఆర్గ్యుమెంటు. ప్రతి చోట కరణం ఒకటి ఉండాలి. కాబట్టి ఆత్మ బుద్ధిని తెలుసుకుంటుంది అంటే మధ్యలో ఒక కరణం ఉండాలి. సరే, ఉందనుకో, ఏదో ఒక కరణం ఉందనుకో, ఆ కరణాన్ని తెలుసుకుందుకు ఇంకో కరణము అని అనవస్థ. ఓకే, నేను అప్పుడే వ్యతిరేక దృష్టాంతం చెప్పేశాను మీకు. వ్యతిరేక దృష్టాంతం ఏమిటో తెలుసునండి. ఇప్పుడు కన్ను ఉంది, కన్ను ఘటాన్ని తీసుకుందుకు కరణం ఏమిటి? దీపం. కన్ను దీపాన్ని తెలుసుకుందుకు కరణం ఏమిటి? అక్కర్లేదు కరణం. ఇంకా మళ్ళీ కరణం లేదు అంటే అర్థం. దీన్ని బట్టి ఏం తెలిసింది? కొన్ని చోట్ల కరణం ఉంటుంది, కొన్ని చోట్ల కరణము ఉండదు. ప్రతి చోట గ్రాహక గ్రాహ్యములు ఉన్న ప్రతి సందర్భంలోనూ కరణము ఉండి తీరాలనే నియమము లేదు. కాబట్టి ఆత్మ బుద్ధిని తెలుసుకునేప్పుడు కరణము ఉండక్కర్లేదు, కానీ బుద్ధి ఘటాన్ని తెలుసుకునేప్పుడు మాత్రం కరణం కన్ను ఉంటుంది.
ఆ రకంగా సమాధానం చెప్పేస్తారు శంకరులు. సరిపడుతుంది, అర్థమైంది కదండి. ఇప్పుడు పూర్వపక్షం చూడండి, విజ్ఞానస్య వ్యతిరిక్త గ్రాహ్యత్వే అంటే బుద్ధి తనకంటే వ్యతిరిక్తమైన ఆత్మ చైతన్యము చేత తెలియబడుతోంది అని చెప్పినప్పుడు కరణాంతరాపేక్షాయాం, ఆ ఆత్మచైతన్యం బుద్ధిని తెలుసుకోవడానికి మరి ఒక కరణము అపేక్ష ఉన్నప్పుడు అనవస్థ, ఆ కరణాన్ని తెలుసుకుందుకు మరో కరణము ఇత్యాదిగా అనవస్థ ఉంటుంది. ఇది చేత నా నియమాభావాత్, నియమము లేదు అంటే సంగ్రహవాక్యం అంటే అభిప్రాయం ఏమిటి, గ్రాహకము గ్రాహ్యమును తెలుసుకునే ప్రతి సందర్భంలో కరణము ఉండి తీరాలి అనే నియమం లేదు అది చెప్తున్నారు. నహి సర్వత్రా అయం నియమో భవతి, ఎందుకంటే సర్వత్రా అన్ని సందర్భాలలో ఈ నియమము, ఏమిటి నియమము, గ్రాహకము గ్రాహ్యమును కరణము ద్వారా మాత్రమే తెలియును అనే నియమము లేదు. యత్ర వస్త్వంతరేణ గృహ్యతే వస్త్వంతరం తత్ర గ్రాహ్యగ్రాహక వ్యతిరిక్తం కరణాంతరం స్యాత్ ఇతి నైకాంతేన నియంతుం శక్యతే వైచిత్ర్యదర్శనాత్. ఆ భాష ఎలా ఉంది, ఈ భాషను ఇలా చదువుతూ ఉండగానే మీకు అర్థమైతే మీకు సంస్కృతం బాగా వచ్చినట్లు లెక్క. అలా చదువుతూ ఉండగా తెలిసిపోవాలి. ఇంకేదైనా కొంచెం లోతులో అవి కావాల్సి వస్తే ఏదో టీకాలు అవి ఉంటాయి, బట్ మొత్తం మీద అలా చదువుతూ ఉండగా తెలిసిపోవాలి మంచిది. సో ఎత్ర అంటే ఎక్కడనైతే వస్త్వంతరేణ వస్త్వంతరం గృహ్యతే, ఒక వస్తువుచే మరొక వస్తువు తెలియబడుతూ ఉన్నది. లైక్ వాట్, కన్నుచే ఘటము తెలియబడుతోంది, బుద్ధిచే ఘటము తెలియబడుతోంది, ఎలాగైనా పర్వాలేదు, ఒక వస్తువుచే మరి ఒక వస్తువు తెలియబడుతోంది. తత్ర అటువంటి సందర్భంలో గ్రాహ్యము గ్రాహకము తెలుసుకునేది తెలియబడేది వీటికంటే అదనంగా కరణం ఒకటి ఉంటుంది, వీటికంటే విలక్షణంగా వ్యతిరేకంగా కరణాంతరం కరణం అనేది మరొకటి కూడా ఉంటుంది అని ఏకాంతేన నియంతుం నశక్యతే అని 100% అలాగే ఉంటుంది అని మీరు నియమం చెప్పడానికి అవకాశము లేదు, సంభవము కాదు. ఎందుకో తెలుసిన, వైచిత్ర్య దర్శనాత్, ఒక భిన్న భిన్న పరిస్థితులకి వైచిత్ర్యము అని పేరు. భిన్న భిన్న పరిస్థితులు మన అనుభవంలో కనబడుతూ ఉన్నాయి. మీకు చెప్పాను కదా, ఇప్పుడు దీపము కన్ను ఘటాన్ని ప్రకాశింపజేస్తుంది, దీపం కరణం, కానీ దీపము ఘటాన్ని ప్రకాశింపజేసేప్పుడు కరణం లేదు, కన్ను దీపాన్ని ప్రకాశింపజేసేప్పుడు కరణం లేదు, విజ్ఞానము కన్నును ప్రకాశింపజేసేప్పుడు కరణం లేదు, కానీ విజ్ఞానము ఘటాన్ని ప్రకాశింపజేసేప్పుడు కరణము ఉన్నది. ఈ రకంగా ఒకచోట కరణం ఉంటుంది, ఇంకో చోట కరణము ఉండదు. కరణము అంటే పనిముట్టు. ఈ విలేజెస్లో పూర్వం కరణము అని ఉండేవాడు చూసారా, ఆ పేరు అలాగే వచ్చింది. ప్రభుత్వం వాళ్ళు ఈ కరణము ద్వారా ప్రజల నుండి రెవెన్యూ వసూలు చేసుకుంటారు, వ్యవహారం అంతా నడిపిస్తారు. కాబట్టి ప్రభుత్వానికి ప్రజలతో వ్యవహరించడానికి తను కరణము, ఆ పేరు అలా వచ్చింది. సంస్కృత పదం మునసబు అన్నది మున్సిఫ్, అది ఉర్దూ పదం, అది మళ్ళీ వేరు, ఇది సంస్కృత పదం. కాబట్టి ఈ లోకంలో వైచిత్ర్యము గలదు, అంటే వేరువేరు పరిస్థితులు ఉంటాయి, ఒకప్పుడు కరణం ఉంటుంది ఒకప్పుడు కరణం ఉండదు. కథం అంటే అది ఎట్లు అంటే దృష్టాంతం చెప్తున్నారు. ఘటస్తావత్ స్వాత్మ వ్యతిరిక్తేన గృహ్యతే, ఓకే ఆత్మనా గృహ్యతే. మీరు ఒక దృష్టాంతం తీసుకోండి, ఘటము ఆత్మ చైతన్యము, దీంట్లో ఘటము గ్రాహ్యము ఆత్మ చైతన్యము గ్రాహకము తెలుస్తూనే ఉంది కదా,
ఘటము కంటే భిన్నము, భిన్నమైనది ఆత్మ చైతన్యము. బాగానే ఉంది. ఆ సందర్భంలో కరణం ఏమైనా ఉందా? ఉంది. తత్ర ప్రదీపాదిహి ఆలోక గ్రాహ్యగ్రాహక వ్యతిరిక్తం కరణం. సో ఆత్మ చైతన్యము ఘటమును ప్రకాశింపజేసే సందర్భంలో దీపము కరణము. దీపం ఉండాలి కదా, ఆత్మ చైతన్యం ఘటాన్ని తెలుసుకున్నప్పుడు కూడా దీపం ఉండాలి. ఆదిశబ్దం చేత కన్ను కరణము. తర్వాత ఆలోక అంటే వెలుగు. ఆలోకం వెలుగు, కరణము వెలుగు ఉండాలి. వెలుగు లేకపోతే ఆత్మ ఎలా తెలుసుకుంటుంది? కాబట్టి కరణములు కొన్ని ఉన్నాయి. ఆత్మ ఘటమును తెలుసుకునే సందర్భంలో కరణములు ఉన్నాయి. ఓకే. నహి ప్రదీపాద్యాలోక ఘటాంశ చక్షురంశో వా. ఇప్పుడు దీపము కానీ లేకపోతే ఆ వెలుగు కానీ తెలియబడే ఘటానికి చెందినది కాదు, తెలుసుకునే కన్నుకి లేక ఆత్మకి చెందినది కాదు. కాబట్టి తెలుసుకునే ఆత్మ కంటే, తెలియబడే ఘటము కంటే విలక్షణంగా వేరే ఐటెం కింద అక్కడ ఉన్నది కరణము. ఘటవత్ చక్షుర్గ్రాహ్యత్వే అపి ప్రదీపస్య. చక్షుః ప్రదీపవ్యతిరేకేణ న బాహ్యం ఆలోకస్థానీయం కించిత్ కరణాంతరం అపేక్షతే. ఇప్పుడు మీకు అర్థమైందా? వీళ్ళందరూ కూడా ఈ భాష్యాలని విడిచిపెట్టేసి కేవలం పురాణాలు చెప్పుకుంటూ ఎందుకు కాలక్షేపం చేస్తున్నారో మీకు అవగాహనకు వచ్చింది కదా. ఇంత తాపత్రయం ఓడిపడతాడు. తర్వాత మీకు వేదాంత కోర్సులు చెప్పేప్పుడు కూడా బృహదారణ్యకంజోలుగా ఎవడూ రాడు. కఠోపనిషత్తు మహా అయితే ముండకోపనిషత్తు, భాష్యాల జోలికి రారు కూడా. ఊరికే ఉపనిషత్తు మంత్రాలే భాష్యాల జోలికి రారు. అలాగా భాష్యాల్ని దూరంగా పెడతారు, బృహదారణ్యకాన్ని కూడా దూరంగా పెడతారు. దానికి కూడా కారణం మీకు అర్థమైపోతుంది కదా. మంచిది. సో ఇప్పుడు ఘటవత్ చక్షుర్గ్రాహ్యత్వేపి ప్రదీపస్య. ప్రదీపము ఇప్పుడు కన్ను ఉంది, కన్నును ఘటము మీరు చూసుకోండి. కన్ను గ్రాహకము, ఘటము గ్రాహ్యము. ఓకే. దీపం మాట ఏమిటి? కన్ను గ్రాహకము, దీపం కూడా గ్రాహ్యమే. ఏమండి, కానీ చక్షుః ప్రదీపం వ్యతిరేకేణ న బాహ్యం ఆలోకస్థానీయం కించిత్ కరణాంతరం అపేక్షతే. అపేక్షతే అంటే న అపేక్షతే. ఇప్పుడు కన్ను ఘటాన్ని తెలుసుకునేటప్పుడు ఆలోకము అనే కరణమును అపేక్షిస్తోంది. ఆలోకం అంటే వెలుగు అనే కరణమును అపేక్షిస్తోంది. కానీ అదే కన్ను దీపాన్ని తెలుసుకునేప్పుడు మళ్ళీ వేరే వెలుగు అనేటువంటి కరణమును అపేక్షించుట లేదు. ఎందుకంటే దీపం అంటేనే వెలుగు. కాబట్టి కన్నుతో ఘటం తెలుసుకునేప్పుడు ఆలోకము కరణమైనది, అదే కన్నుతో ఆలోకాన్ని తెలుసుకునేప్పుడు వేరే కరణం ఇంకేమీ అక్కర్లేకపోతోంది. కాబట్టి ఓసారి కరణం ఉంటుంది, ఓసారి కరణము ఉండదు. తస్మాత్ న ఏవ నియంతుం శక్యతే. కాబట్టి కరణమనేది ఉండి తీరాలి అనే నియమము చెప్పడానికి అవకాశం లేదు. ఒకవేళ నియమం ఉంటే ఎలా ఉంటుంది? ఎత్ర ఎత్ర వ్యతిరిక్తగ్రాహ్యత్వం తత్ర తత్ర కరణాంతరం స్యాదేవా ఇతి. ఒకవేళ నియమం ఉంటే ఎలా ఉంటుందంటే, ఎక్కడెక్కడైతే గ్రాహ్యము తనకంటే వ్యతిరిక్తమైన గ్రాహకము చే తెలియబడుతూ ఉంటుందో అక్కడక్కడ తప్పనిసరిగా గ్రాహ్యగ్రాహకముల కంటే భిన్నంగా కరణము ఉండి తీరాలి అని ఉంటుంది నియమం. నేను చెప్పిన ప్రతి మాట భాష్యంలో ఉంది. ఉండి తీరాలి అంటే ఏవా, వ్యతిరిక్తత్వం అంటే గ్రాహ్యగ్రాహకముల కంటే భిన్నమైనటువంటి కరణము ఉండి తీరాలి అని నియమం. ఇటువంటి నియమము లేదు. సరిపడిందండి. తస్మాత్ విజ్ఞానస్య
వ్యతిరిక్త గ్రాహక గ్రాహ్యత్వే నా కరణ ద్వారా అనవస్థ నాపి గ్రాహకత్వ గ్రాహకత్వ ద్వారా కదాచిదపి ఉపపాదయుతుం శక్యతే. కాబట్టి బుద్ధిని ఆత్మచైతన్యము తెలుసుకునే సందర్భంలో ఒక కరణం ఒకటి ఉండాలని, ఆ కరణాన్ని తెలుసుకుందుకు మరో కరణం కావాలని ఇటువంటి అనవస్థ నిలబడేది కాదు. అంతేకాకుండా బుద్ధిని ఆత్మచైతన్యము తెలుసుకునే సందర్భంలో ఆ ఆత్మచైతన్యాన్ని తెలుసుకునే మరొక ఆత్మచైతన్యమును ఉండాలి అనేటువంటి అనవస్థ కూడా నిలబడేది కాదు. ఈ విధంగా రెండు అనవస్థలని త్రోసిపుచ్చి ఆత్మచైతన్యము బుద్ధిని తెలుసుకునేది ఉండి తీరాల్సిందే అని నిరూపించారు. ఇంత పట్టుదలతో ఎందుకు నిరూపించాలంటే, బౌద్ధులు చాలా బుద్ధిమంతులు, వాళ్ళేమీ సామాన్యులు కాదు, మంచి విద్వాంసులు, పండితులు, వాళ్ళు శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి ప్రతిపాదన చేసిన దిట్టలు. వాళ్ళు ఆత్మచైతన్యాన్ని నిరాకరించారు, బుద్ధితో సరిపెట్టారు. కాబట్టి అప్పుడు వాళ్ళని త్రోసిపుచ్చటం కోసం ఇలా చెప్పారు. మన వాళ్ళు ఏం చేశారంటే ఈ పాఠాలు చదవడం మానేశారు. మానేసి పురాణాలు అల్లేసుకున్నారు. పురాణం అల్లుకోవడం అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు శంకరాచార్యులు వారు భిక్షకు వెళ్ళేవారు కదా, ఓ పురాణం అల్లండి, ఆయన భిక్షకు వెళ్ళారు. సమయానికి ఆ తల్లికి ఇంట్లో భిక్ష ఇవ్వడానికి ఏది దొరకలేదు కాబట్టి ఉసిరికాయ ఆయన చెంబులో వేసింది. వెంటనే ఆయన స్తోత్రం చేస్తే వాళ్ళ ఇంట్లో పైనుంచి ఆకాశం నుంచి ఉసిరికాయలు పడ్డాయి. ఆకాశం నుంచి ఎలా పడ్డాయి ఉసిరికాయ? నా బుద్ధికి ఇలాంటి డౌట్లే వస్తాయి. పైన రూఫ్ ఉందా లేదా? రూఫ్ నుంచి పడ్డాయా లేకపోతే రూఫ్ పై ఆకాశం నుంచి పడ్డాయా? ఆకాశం నుంచి పడ్డప్పుడు రూఫ్ చెడిపోయి చిల్లులు పడిపడ్డాయా లేకపోతే చిల్లులు పడకుండానే పడ్డాయా అని ఇన్ని సందేహాలు వస్తాయి నాకు. తర్వాత ఇప్పుడు ఆ కుటుంబాన్ని వాళ్ళకి సంపద ఇచ్చి ఇట్లా సంపద ఇవ్వాలి, కానీ ఉసిరికాయలు ఇస్తే ఉపయోగం ఏంటి? ఇప్పుడు బంగారపు ఉసిరికాయలు ఎందుకు ఇవ్వడం? వాళ్ళకి సంపద ఇవ్వాలి, రీయూజబుల్ సంపద ఇవ్వాలి. ఇప్పుడు నాకు ఆకలి వేస్తోంది, నా దగ్గర డబ్బులు లేవు, మీరు బంగారపు ఉసిరికాయ ఇస్తే నేనేం చేస్తాను? ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి అమ్మ చూపాలి. అమ్మ చూపితే వాళ్ళు నన్ను జైల్లో పెడతారు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? కాబట్టి నాకు ఆకలి వేసి డబ్బులు లేనప్పుడు మీరు ఏం చేయాలంటే ఓ 50 రూపాయలు ఇచ్చి అది కూడా హోటల్ పోరా అని చెప్తే వాడు వెంటనే పోయి ఓ ప్లేట్ ఇడ్లీ ఏదో తింటాడు. నేను ఒకసారి ఆటోలో వచ్చాను. ఆటో వాడు మాట వరసకి నాతో అన్నాడు, ఆకలి వేస్తోంది ఇంకా భోజనం చేయలేదని. ఓరు వెర్రిమొహం, ఇంకా భోజనం చేయలేదా అని నేను ఆటో మీటర్ ఇచ్చి, అదిగో మదర్ ఇండియా కెఫే అని ఉంది చూసుకో, దాని పేరు ఎలా ఉందో చూడండి, మన గుమ్మ ముందే ఉంది దూరు, దాంట్లో 50 రూపాయలు పెట్టి చక్కగా వాడి దగ్గర అన్నీ ఉంటాయి తిను అని ఇచ్చాను. అలా చేయాలి కానీ వాడికి ఏదైనా బంగారు పుసిరికాయ నేను ఇప్పించాను అనుకోండి, ఏం చేసుకుంటాడు వాడు? ఇది పురాణం. ఇలాంటి పురాణమే ఇంకొకటి పెడతా చూడండి మీకు. ఈ బౌద్ధులనందరినీ కూడా శంకరాచార్యులు తాళ్ళతో కట్టేసి, కంచేలతో కొట్టేసి వాళ్ళని మన ఇండియాలో ఉండకుండా తరిమేశాడు అని పురాణం. ఏమంటే శంకరాచార్యులు ఆయన ఇలాంటి భాష మాట్లాడేవాడు అలాంటి పని చేయగలుగుతాడా? ఇప్పుడు నేను మళ్ళీ హృషికేశ్ వెళ్ళి పాఠాలు చెప్పుకొచ్చాను, ఏదో అయింది చెప్పాము వచ్చాం. ఇప్పుడు నేను పాఠం చెప్పొచ్చానంటే మీరు వింటారు, నమ్ముతారు. నేను మధ్యదారిలో భోపాల్ దగ్గర ఎక్కడ రౌడీలను ఉతికేసి ఏదేదో చేసేసాను అని చెప్పేసి ఎవళ్ళైనా మీకు కథ చెప్పారనుకోండి, అది నమ్ముతారా? అది కాబట్టి ఇలాంటి కథలు ఎప్పుడైతే మీరు పెట్టేసుకున్నారో తత్వాన్ని పక్కన పెట్టినట్టు అయిపోతుంది. అంచేతనే రెండు నడవవు. ఉంటే ఇదైనా ఉంటుంది లేకపోతే అదైనా ఉంటుంది, రెండు నడవవు. మీరు గమనించండి, ఫోకస్ రెండింటి మీద ఉండదు, అదొక రూల్. అది ఒకదాని మీదే ఉంటుంది ఫోకస్. ఇలా ఎందుకు చెప్పబుద్ధి వస్తుందంటే, నాకు ఆ భాష్యం చూస్తే, దాని గాంభీర్యం చూస్తే ఆశ్చర్యం వస్తుంది. ఎంత లోతైన భాష్యాన్ని రాశారే వీళ్ళు. మనం ఎవళ్ళం అనామకులం.
నేను అనామకుణ్ణి, నాకు విద్యార్థులు మీరందరూ అనామకులు. మనం ఈ మూల కూర్చుని ఎవడో పుణ్యాత్ముడు మొత్తం అన్ని ఫ్లాట్లు కట్టేసుకుని అద్దెలకు ఇచ్చేసి ఖాళీగా ఉంది పోన్లేరా ఓ రూఫ్ వేసి దాని కింద కూర్చుని పాఠం చెప్పుకొని మనకు అప్పచెప్తే మనం ఇక్కడ కూర్చుని పాఠం చెప్పుకుంటున్నాం. మనం అనేవాళ్ళు అసలు ఈ సృష్టిలో ఉన్నాం అనే సంగతి ఆ సృష్టించిన వాడు కూడా మరిచిపోయి ఉంటాడు, ఇంకెవాళ్ళకి తెలియదు. మనం ఈ శంకర భాష్యాన్ని పట్టుకుని సాగతీస్తున్నాం. మేము పీఠాలమని ఇదని అదని పేర్లు పెట్టుకుని పెద్ద పెద్ద లక్షలు కోట్లతో వ్యవహారం చేసేవాళ్ళు, థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ పెట్టుకుని, ఎన్నెన్నో బిల్డింగ్స్ పెట్టుకుని, కోట్ల రూపాయల సంపదలను పెట్టుకుని వాళ్ళు ఎప్పుడూ భాష్యాలు చెప్పటం లేదు, చెప్పించటం లేదు, ఎవళ్ళు చదువుకోవటం లేదు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. వాళ్ళకి మనస్సులో కొంత శంక ఉంటుంది, అరే మనం శంకర భాష్యాలకి దానికి ఏమీ చేయలేకపోతున్నాం అని. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే ఏడాదికి ఒకసారి ఈ భాష్యాలు చదువుకున్న పండితులందరినీ ఓ చోటకి పిలిపించి, అరే మీరు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఈ భాష్యాల గురించి మీలో మీరు మాట్లాడుకోండి, దానికి వేదాంత సభ అని పేరు, మీలో మీరు మాట్లాడుకోండి. ఎవళ్ళు రారు చూడడానికి, ఎవళ్ళు రారు వినడానికి, అసలే రారు. మీలో మీరే మాట్లాడుకోండి. కుడిపూడి జంగములనే ఏదో సామెత ఉంది తెలుగులో. సో ఈ జంగం రాయుళ్ళందరూ కూడా ఒక ఫైన్ మార్నింగ్ ఒక చోట సమావేశమయ్యి, ప్రతి వారి దగ్గర ఒక గంట ఉంటుంది, జంగమయ్య దగ్గర గంట ఉంటుంది కదా, ఆ గంటల్ని వాయించేసి అందరూ జంగాలందరూ గణగణ గణగణ గంటలు వాయిస్తే ఆ ఊరంతా కూడా మోగిపోతుంది ఆ గంటలు. ఏమిట్రా అంటే జంగాలు వచ్చారులండి అని. తెల్లవారేపటికి మళ్ళీ ఎవళ్ళ దారిని వాళ్ళు లేచక్కపోతారు. అదే రకంగా ఈ పండితులు 10 మంది ఉంటారు, వీళ్ళందరూ ఓ చోట కూర్చొని ఎవరో పుణ్యాత్ముడు వీళ్ళందరికీ భోజనం పెడతాడు. ఆ పుణ్యాత్ముడు వీళ్ళు చెప్పి శంకర భాష్యం కోసం వీళ్ళకి భోజనం పెట్టాడు. వీళ్ళకి భోజనం పెడితే మనకి పుణ్యం వస్తుందని ఆయన భోజనం పెడతాడు. వీళ్ళు ఈ గుడిపూడి జంగాల్లాగా అక్కడ కూర్చుని సంస్కృతంలో వ్యతిరిక్త గ్రాహ్యత్వ సతి గ్రాహకత్వం అస్థివా నవా అంటూ ఈ రకంగా వాళ్ళకున్న పాండిత్యాన్ని ఒకసారి దుమ్ము దులుపుకుని ఆ పుస్తకాలు చూసుకుని వీడితో వాడు వాడితో వీడు చెప్పేసుకుని వెళ్ళిపోతారు. సాయంకాలం అయ్యేప్పటికీ లేచక్కపోతారు సంభావనలు తీసుకుని. అప్పుడు ఆ పీఠాధిపతులు వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము అద్వైత వేదాంతాన్ని పోషిస్తున్నాము అనుకుంటారు. అసలు నేనేమంటానంటే ఈ పీఠాధిపతులందరూ కలిసి ఒక సమావేశం పెట్టుకుని దాంట్లో 1 కోటి రూపాయలు ఫండ్ పెట్టి మన బ్రహ్మ విద్యా కుటీరుని గుర్తించి మనందరికీ ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి, చేయాలా అక్కర్లేదా, అలాంటి పోని 1 కోటి కాకపోతే 10 లక్షలు 20 లక్షలు మన ముఖాన్ని పారేసి చేయాలా అక్కర్లేదా, మన కోసం కాదు మనకు అక్కర్లా. ఇప్పుడు మనకు 10 లక్షలు ఇస్తానంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలో అర్థం కాక నా దగ్గర ఉన్న లక్షలనే ఖర్చు పెట్టడం చేతగాక నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను. కట్టల కింద కట్టి ఈ గూట్లోనూ ఆ గూట్లోనూ పెట్టాను ఆ లక్షలు. ఇప్పుడు ఇంకో 10 లక్షలు నా ముఖాన్ని భరిస్తే నేను వాటిని ఏం చేస్తాను? అంచేత మన గురించి కాదు, మనకు అక్కర్లా, వాళ్ళ కోసం అలాంటిది ఏదైనా వాళ్ళు చేస్తే శోభగా ఉంటుంది. ఇన్ని మాటలు ఎందుకు చెప్పానంటే ఆ భాష్యం చూస్తే నాకు అలా అనిపించి చెప్పాను. ఇంత జటిలమైన గంభీరమైన భాష్యం మీకు అక్కడ కనపడదు. తస్మాత్ సిద్ధం విజ్ఞాన వ్యతిరిక్తం ఆత్మజ్యోతిరంతరమితి. కాబట్టి బుద్ధి జ్యోతియే, మేము బుద్ధి జ్యోతి కాదనలేదు, చూపు కూడా జ్యోతియే, ఇగో ఇది కూడా జ్యోతియే. ఈ జ్యోతులన్నింటితో పాటుగా ఇంకొక జ్యోతి గలదు, అది ఆత్మ చైతన్యము. ఆ జ్యోతి ఉన్నది, దాన్ని లేదనడానికి ఎవరికి హక్కు లేదు అనే విషయాన్ని మేము నిర్ధారించినాము. మళ్ళీ దీని మీద పూర్వపక్షం, మళ్ళీ బౌద్ధ పూర్వపక్షమే, నను నాస్త్యేవా బాహ్య అర్థః ఘటాది ప్రదీపోవా విజ్ఞాన వ్యతిరిక్త. చూడండి, ఈ పూర్వపక్షం చాలా గంభీరమైన పూర్వపక్షం.
వాస్తవానికి పూర్వపక్షమే అయినప్పటికీ దాంట్లో చెప్తున్న విషయాన్ని వేదాంతులు అనేక అంశాల్లో స్వీకరిస్తారు. వాడు ఏమంటున్నాడంటే, జ్ఞానము కంటే భిన్నంగా బాహ్యమునందు వస్తువు ఉందా అంటున్నాడు. ఇప్పుడు ఘటమను ఉన్నది, ఘటమనేది ఘటజ్ఞానం ఎలాగో ఉంది, ఘటాన్ని చూసి మనకు ఘటజ్ఞానం ఉన్నది. ఘటజ్ఞానంలో విషయమేమిటి? ఘటం. ఘటజ్ఞానంలో విషయం ఘటం. ఈ ఘటము, ఘటజ్ఞానము ఎక్కడున్నది? ఇక్కడ ఉన్నది, హృదయ దేశంలో. హృదయం అన్నా బుద్ధన్నా ఒకటే. హృదయ దేశంలో ఘటజ్ఞానం ఉన్నది. ఘటము ఘటజ్ఞానము కంటే భిన్నంగా బయట ఒక వస్తువుగా ఉందా? ఒకవేళ ఉందని మీరంటే, వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అనే మాట, ఆ వచనము కంఠంలో వెలక్కాయి వలె పడుతుంది. అక్కడ ఏం చెప్పారు చూడయా, ఇదంతా ఈ ఘటమనే మాట ఇది నీ అకౌంటు, నీ నోట్ నుంచి పుట్టిందది. వచ ఆరంభణం అంటే రెండు రకాలుగా, ఆరంభణం అంటే పుట్టుక, ఆరంభవాదము అంటారు చూడండి, ఆరంభవాదము అంటే పుట్టుక, ఆరంభం అంటే పుట్టుక. నైయాయికులు ఆరంభవాదులు. సో పుట్టింది ఘటం, పుట్టింది. ఎలా పుట్టింది? వాక్కు ద్వారా పుట్టింది. వాచా ఆరంభణం ఏమండి. దీని మీద ఆనందగిరి ఏమని రాశాడంటే, తృతీయ విభక్తిని షష్ఠీ విభక్తి కింద మార్చమన్నాడు. అప్పుడు ఏమవుతుంది? వాచః ఆరంభణం అవుతుంది. వాచః ఆరంభణం అంటే ఏమిటి? పుట్టింది ఘటము కాదు, ఘటమనే శబ్దము పుట్టింది. వాక్కు యొక్క పుట్టుక తప్ప, ఘట శబ్దమునకే పుట్టుక తప్ప ఘటానికి పుట్టుకంటూ ఏమీ లేదు అని ఆనందగిరి అన్నాడు. అటు తృతీయ శంకరులు అయితే తృతీయ రూపంగానే వ్యాఖ్యానం చేశారు. ఆనందగిరి పై మాట చెప్పాలి కదా, టీకాకారుడంటే ఏదో మాట చెప్పాలి కాబట్టి షష్ఠీ కింద వ్యాఖ్యానం చేశాడు. నేను ఎక్కడైనా చూసానేమో అనుకుంటా, ఎందుకంటే చాందోగ్య భాష్యం మీద మూడు నాలుగు వ్యాఖ్యానాల పుస్తకం నేను చూసేవాడిని. అది చూశానో లేకపోతే నా స్వంత దృష్టిలో నాకు గుర్తులేదు. ఐ డోంట్ వాంట్ టు టేక్ క్రెడిట్ అన్లెస్ ఐ చెక్ ఇట్. షష్ఠీ కానక్కర్లా, పంచమీ కింద కూడా మార్చచ్చు. ఇప్పుడు వాచహ అని మారిస్తే షష్ఠి, వాచహ పంచమీ కూడా అవ్వచ్చు. పంచమీ అన్నా వాచహ అనే ఉంటుంది, షష్ఠి అన్నా వాచహ అనే ఉంటుంది. వాచహ ఆరంభణం అంటే వాక్కు నుండి పుట్టినది. వాక్కు యొక్క పుట్టుక అని మీరు అనొచ్చు, లేకపోతే ఈ ఘటం అనేది వాగింద్రియం నుంచి పుట్టింది తప్పిస్తే మట్టి నుంచి పుట్టలేదు. మరి మట్టి నుంచి ఏం పుట్టింది? ఏది పుట్టలేదు. అక్కడ మరి ఏముంది? మట్టియే ఉన్నది. మృత్తికేత్యేవ సత్యం. ఇది అర్థమైంది కదా. దీన్ని మొన్న నేను ఋషికేశ్లో పాఠం చెప్పాను. పాఠం చెప్పినప్పుడు ఓ 10 మంది బ్రహ్మచారులు, ఓ 10 మంది సన్యాసులు కూడా ఉన్నారు, 150 మంది విద్యార్థులతో పాటుగా వాళ్ళు కూడా విద్యార్థులు. అయితే వాళ్ళు ఏమనుకుంటారు, మేమేమో భాష్యాలు ఇవి అవి చదువుకున్నామని అనుకుంటారు. నేను వాళ్ళతో చెప్పాను, నేను చెప్పబోయే పాఠము మీరు రెసిస్ట్ చేయకండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పాను. ఎందుకంటే దాన్ని వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోరు. వాచారంభణం వికారం నామధేయం మృత్తికేత్యేవ సత్యం అనే మాటని అవకతవగ్గా అర్థం చేసుకుంటారు. అందుకోసం అలాగే నేను ఇంట్రడక్షన్ ఇచ్చి చెప్పాను. నేను మీకు దృష్టాంతం చెప్తా చూడండి, అక్కడ ఇచ్చిన దృష్టాంతమే. ఇప్పుడు మట్టి కుండ నేను ఎక్కడి నుంచి పట్టుకొస్తాను? మీకు ఈ దృష్టాంతం చెప్తా చూడండి. ఇదేమిటిది? కాగితము అనండి, కాగితము. ఓకే, ఇదేమిటిది? గరాటు. గరాటు అనే మాట విన్నారా? గరాటు. ఓకే, గరాటు ఎక్కడి నుంచి పుట్టింది? కాగితం నుండి పుట్టినది. అవునండి, ఇది వ్యవస్థ. ఏమండి, కాగితం ఖర్చు అయిపోయి గరాటు పుట్టినది, అంతే కదా. మరి కారణం ఖర్చు అవ్వకుండా కార్యం పుట్టదు కాబట్టి కాగితము పోయి గరాటు పుట్టినది. ఇది నైయాయికులు అలాగే ఉంటారు. ఏమండి, మరి ఇదేమిటిది? కాగితము. ఇప్పుడు 10 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు,
వాడి కాగితం తెలుసు, గరాటు అనేది వాడు ఇంకా ఎరగడం. వాడిని చూపించి ఇదేమిటని అడిగితే ఏం చెప్తాడు? కాగితము. ఇదేమిటని అడిగితే ఏం చెప్తాడు? కాగితం అనే చెప్తాడు. అర్థమైందా? అదొకటి. ఇంకొకటి, మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇది ఎన్ని వస్తువులు? ఇది ఒకే వస్తువు. కాగితము అనేది ఒక వస్తువు, గరాటు అనేది ఇంకొక వస్తువు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి? ఒక వస్తువు ఉందా, రెండు వస్తువులు ఉన్నాయా? ఒకే వస్తువు ఉంది. మరి ఒకే వస్తువు ఉన్నప్పుడు ఆ వస్తువు కాగితం అంటారా, గరాట అంటారా? కాగితం. గరాటను ఎలా అంటారు? కాగితం. ఇలా పెట్టాను. ఇప్పుడు ఎన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ? ఒకటే వస్తువు ఉన్నది. ఆ ఒక వస్తువు కాగితం అంటారా, గరాట అంటారా? ఆలోచించి చెప్పండి. కాగితమేనండి. మరి గరాట ఎక్కడి నుంచి వచ్చింది? వాచారంభణం, వాక్కు నుండి పుట్టింది. వాక్కు నుండి ఎలా పుట్టింది? అవును, మరి నీకు వాక్కుంది, నీకు నోరుంది, దాని నుంచి ఎవేవో పుడుతూ ఉంటాయి. ఇప్పుడు గరాట పుట్టింది, లేకపోతే గరాట అంటూ ఏదీ పుట్టలేదు. గరాటు అనే శబ్దము యొక్క పుట్టుకయే గరాటు పుట్టుకగా మీరు స్వీకరిస్తున్నారు. కాబట్టి గరాటు అనేది ఏది లేదు, కాగితము మాత్రమే కలదు. కానీ ఇప్పుడు మీరు దీన్ని చూసి ఇది గరాటు అని చెప్పినప్పుడు మీకు గరాటని తెలిసి చెప్పారా, తెలియకుండా చెప్పారా? తెలిసి చెప్పారు. కాబట్టి గరాటు జ్ఞానం మీలో ఉంది. కాబట్టి మీలో కలిగిన గరాటు జ్ఞానం కంటే భిన్నంగా బయట, ఆ జ్ఞానానికి బయట గరాట అనేది ఏదైనా ఉందా? లేదు. కాగితమే ఉంది తప్ప గరాట అనేది ఏది లేదు. కాబట్టి గరాటు జ్ఞానమే ఉంది తప్ప ఆ జ్ఞానము కంటే విలక్షణముగా బయట గరాట అనే వస్తువు ఏది లేదు. దీన్ని కాగితము గరాటు దృష్టాంతాన్ని మట్టికి కుండకి అప్లై చేస్తే సరిపడుతుంది. ఆయన అదే అంటున్నారు, పూర్వపక్ష అదే అంటున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు చూసుకోండి. బాహ్య అర్థ, బయట ఉండే వస్తువు, అది మీరు ఘటము పటము అనండి, లేకపోతే దీపం అనండి, దీపం కూడా బయట ఉన్నదే కదా. ఏదైనా కూడా విజ్ఞాన వ్యతిరిక్త, బుద్ధి కంటే వ్యతిరిక్తంగా నాస్త్యేవా, లేనే లేదు. అంటే ఏమిటనమాట? ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను, కళ్ళు మూసుకుని నేను నా మిత్రుడు అన్న మిత్రుడిని కలుసుకున్నాను. మనసుకు చాలా ఆనందం కలిసింది, కలిగింది. ఆ తర్వాత నేను వెళ్ళి మిత్రుడిని కలుసుకుని వాపసు వచ్చేస్తుంటే నా శత్రువు కలిశాడు. వాడిని చూస్తే నాకంతా ఒళ్ళు మండిపోయింది. వాడిని తప్పించుకుని వచ్చేసాను ఇంటికి అని నేను అనుకున్నా. ఇప్పుడు నా మిత్రుడు, నా శత్రువు, వాళ్ళని కలవడం, తప్పించుకోవడం, ఇవన్నీ కూడా విజ్ఞానము కంటే భిన్నంగా బయట ఏమైనా ఉన్నాయా? లేవు. బయట ఏమీ లేదు. బయట ప్రపంచం అనేది ఏదీ లేదు. కేవలము బుద్ధి యొక్క చలనమునకే ప్రపంచము అని పేరు. రమణ మహర్షి కూడా ఏమనేవారంటే, మనస్సు యొక్క చలనము కంటే భిన్నముగా బయట ప్రపంచం అనేది ఏదీ లేదు. నిద్రపోతున్నారు, మనస్సు కదలటం లేదు, ప్రపంచము లేదు. నిద్ర లేచారు. నిద్ర లేవడం అంటే అర్థం ఏమిటి? మనస్సు కదలడం ప్రారంభమైనది. మనస్సు ఎప్పుడు కదులుతుందో అప్పుడే మీకు ప్రపంచము యొక్క భానము, భానము అంటే తెలియడం కలు ఉంటుంది. మనస్సు యొక్క కదలిక లేకుండా ప్రపంచము యొక్క భానము ఉండదు. దీన్ని అన్వయ వ్యతిరేకాలు అంటారు. మనస్సు కదిలినప్పుడే ప్రపంచము యొక్క భానము, మనస్సు కదలడం మానేస్తే ప్రపంచము యొక్క భానము ఉండదు. ఉదాహరణకి నిద్రలో మనస్సు కదలదు, ప్రపంచము యొక్క భానము లేదు. జాగ్రత్త అవస్థలో మనస్సు కదులుతూ ఉంటుంది, ప్రపంచము యొక్క భానం ఉంటుంది. జాగ్రత్త అవస్థలో కూడా మీరు నిశ్చలమైన ధ్యానం చేసిన సమయంలో మనస్సు కదలడం మానేస్తే అప్పుడు కూడా ప్రపంచము యొక్క భానం అనేది ఏదీ ఉండదు. ఈ అన్వయ వ్యతిరేకాలని బట్టి మనం ఒకటే నిర్ధారిస్తున్నాము. ఏమిటంటే, మనస్సు యొక్క కదలిక కంటే భిన్నంగా ప్రపంచం అనేది ఏదీ లేదు.
అయితే మరి ప్రపంచం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాచారంభణం. అంచేతనే రమణ మహర్షి ఏమన్నారంటే, పాట్ క్లే అదే మట్టి కుండ దగ్గర కుండ అనేది కుండ యొక్క కాన్సెప్టే కుండ అంతే. ది కాన్సెప్ట్ ఆఫ్ ది పాట్ ఈజ్ ది పాట్, దెర్ ఈజ్ నో పాట్ అదర్ దాన్ ది కాన్సెప్షన్ ఆఫ్ ది పాట్. అదే రకంగా ది వాట్ యు కాల్ ద వరల్డ్ ఈజ్ ఇండీడ్ మియర్ కాన్సెప్షన్ ఆఫ్ ది వరల్డ్. మీరు కాన్సెప్షన్ ఆఫ్ ది వరల్డ్ లేకుండగా వరల్డ్ అనేది ఏది ఉండదు. ఇది విజ్ఞానవాదం. ఈ విజ్ఞానవాదాన్ని వేదాంతులు స్వీకరిస్తారు, ఆ అంశంలో స్వీకరిస్తారు. అయితే విజ్ఞానవాదాన్ని ఎక్కడ స్వీకరించరు అంటే, విజ్ఞానము కంటే విలక్షణంగా ఆత్మ లేదు అంటాడు వాడు, అక్కడ స్వీకరించరు. ఇక్కడ వరకు స్వీకరిస్తారు, మంచిది. కాబట్టి బాహ్యంలో ఘటము పటము ఇత్యాదులేమీ లేవు. మీకు నేను దృష్టాంతం చెప్తాను, ఇది చాలా ప్రాక్టికల్, ఇది చాలా ప్రాక్టికల్. ఇప్పుడు ఒక ఒక మగారు నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఎవరిని ఇంటి దగ్గర అత్తగారి పోరు ఎక్కువైపోయిందండి. ఆవిడ చాకరీ అంతా చేయించుకుని ఏదో పుల్లమాటలు ఇవ్వో అంటుంది, పోరు ఎక్కువైపోయింది, దీన్ని పోగొట్టుకునే ఉపాయం మీరు నాకు చెప్పండి అని చెప్పేసి అడిగారు. అడిగితే నేను చెప్పాను, నేను మీకు ఉపాయం చెప్తాను, కానీ మరి మీరు ఓపెన్ మైండ్తో విని ఆచరణలో పెట్టి ఒక 1 వీక్ మీరు ఆచరణలో పెట్టాలి. 1 వీక్ అయిన తర్వాత నాకు మళ్ళీ వచ్చి రిపోర్ట్ చేయాలి. ఇది క్లినికల్, ఇది అంటే మందు ఇస్తే మళ్ళీ తగ్గిందో లేదో వారం తర్వాత చెప్పాలా అక్కర్లేదు, అలాగన్నమాట. మీరు ఆ పని చేస్తారా అంటే చేస్తాను. మరి నాకు ప్రతిజ్ఞ చేయండి, మీరు చెప్పిన సలహా నేను 1 వీక్ తూచా తప్పకుండా ఆచరణలో పెట్టి 1 వీక్ తర్వాత వచ్చి మీకు ఏమైందో చెప్తాను. ఓకే, ప్రతిజ్ఞ చేయండి. ప్రతిజ్ఞ చేశాను. నేను ఇప్పుడు చెప్పాను, చూడండి మీరు జాగ్రత్తగా వినండి, ఆమె మీ అత్తగారు కాదు, మీ అమ్మగారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళండి, ఆచరణలో పెట్టండి 1 వీక్, తర్వాత నాకు వచ్చి చెప్పమన్నా. ఆవిడ 1 వీక్ తర్వాత వచ్చింది, చెప్పింది నాకు. చాలా మట్టికి సమస్య పరిష్కారం అయిపోయిందండి, అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంకొక 1 వీక్ ఆచరణలో పెట్టండి. ఎనీవే ఏమైందో తెలుసిన, ఆవిడ 6 మాసాలు బతికింది అత్తగారు. 6 మాసాలు ఈవిడ ఆమెకు చాలా ప్రేమగా సపర్యలు చేసింది. ఆమె పుల్లమాటలు అనేది 1 వారం అయ్యేప్పటికే పుల్లమాటలు అనడం మానేసింది, మౌనంగా ఉండడం ప్రారంభించింది. ఇంకో 1 వారం అయ్యేప్పటికీ ఆ మౌనము కాస్త ప్రేమగా మారి, నువ్వు నా కూతుర్లాగా సేవ చేస్తున్నావు, ఈ ఆఖరి వయస్సులో ఈ మంచం మీద పడున్నాను నేను, నువ్వు కోడలివి కాదమ్మాయి, నువ్వే నా కూతురువి, నా మొగుడు పోనే పోయాడు, ఈ బంగారం నా ఒంటి మీద ఉండిపోయింది, ఇది నువ్వే తీసుకో అని ఆ బంగారం ఈవిడికి ఇచ్చి 6 మాసాల్లో ఆవిడ దేహత్యాగం చేసింది. ఆవిడ నేను నన్ను కనపడినప్పుడల్లా దండం పెడుతూ ఉంటుంది ఈ అమ్మ, ఈ కోడలు. ఏమిటి రహస్యము? నేనేమైనా తాయెత్తు కట్టానా, లేకపోతే మంత్రం ఇచ్చానా, లేకపోతే కుజదోష పరిహారం ఏదైనా చెప్పానా? నేనేం చెప్పాను? నేను వాచారంభణం వికారో నామధేయం. అత్తగారు బయట ఉండరు, లోపల ఉంటారు. బయట ఉండేది ఏదో ఉంటుంది, అత్తగారు లోపల ఉంటారు. ఈ లోపలున్న అత్తగారు మీకు పేచీ కలహాన్ని సృష్టిస్తూ ఉంటారు. ఆ అత్తగారి చోట్ల అమ్మగారిని పెట్టేస్తే బయట ఉండేది అలాగే ఉంటుంది. సడన్గా బయట ఉండేది ఏం మారిపోదు, బయట అలాగే ఉంటుంది. కాఫీ ఇవ్వాలి, భోజనం పెట్టాలి, అవసరమైతే స్పూన్తో తీసి నోట్లో కూడా పెట్టాలి, అన్నీ చెయ్యాలి. బయట పరిస్థితుల్లో మార్పు ఏం రాదు, కానీ వాచారంభణం మార్పు వచ్చేస్తుంది. కాబట్టి శత్రువు బయట ఉండడు, హృదయంలో బుద్ధిని ఉంటాడు. అత్తగారు బయట ఉండరు, మన బుద్ధిలో ఉంటారు. కాబట్టి కేవలము బుద్ధి యందు మాత్రమే ఈ ప్రపంచము భాసిస్తూ ఉంటుంది. బయట పరమాత్మ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అత్తగారన్నా శత్రువన్నా మిత్రుడన్నా ఆ దైవమే తప్ప మరి ఏదీ కాదు. మరి ఈ సత్యాన్ని మహాత్ములు గుర్తిస్తారు, సంసారులు దీన్ని గుర్తించలేక
బయటే ఉంది సర్వము అని భ్రమపడుతూ ఆ సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటారు. ఆ బౌద్ధులు ఉన్నారే, వాళ్ళేమి సామాన్యులు కాదు. ఆ వాక్యం చూడండి ఎలా ఉందో, ఎంత ఫిలాసఫీని ఒక చిన్న ముక్కలో వాళ్ళు చెప్పేశారో చూడండి. ఏమంటున్నారు శంకరులు, నాస్త్యేవ బాహ్యః అర్థః, బాహ్యమైన వస్తువు అనేది ఏది లేదన్నారు. అంతే, దీన్ని చాందోగ్యోపనిషత్తులో 8వ అధ్యాయంలో శంకరులు మాటని ప్రస్తావించారు. ఇప్పుడు భయము అని ఉంది, నేను కొంచెం డైగ్రెస్ అయ్యి ఉపయోగపడే మాటలు నాలుగు చెప్తున్నాను. భయము అనేది ఉన్నది. భయము ఫిజికల్ సైకలాజికల్ అనే రెండు భయాలు ఉన్నాయి అని లోకంలో అనుకుంటారు. అంటే ఏమిటి, శరీరానికి దెబ్బ తగులుతుందేమో అని భయము, మనస్సులో ఉండే భయం సైకలాజికల్ ఫియర్, ఫిజికల్ ఫియర్ సైకలాజికల్ ఫియర్, రెండు రకాల ఫియర్స్ ఉన్నాయని అనుకుంటారు. శంకరులు అన్నారు రెండు రకాల ఫియర్స్ లేవన్నారు, ఒకటే ఫియర్ ఉంది, దట్ ఈస్ సైకలాజికల్ ఫియర్. కాబట్టి వాడు నా డబ్బు అపహరిస్తాడేమో, వాడు నాకు శత్రువు అపకారం చేస్తాడేమో, అది ఏం ఫియర్? అది సైకలాజికల్ ఫియర్. నా శరీరానికి రోగం వస్తుందేమో, ఇదేం ఫియర్? ఇది ఫిజికల్ ఫియర్. కానీ వాస్తవంలో రెండు సైకలాజికల్ ఫియర్సే, ఫిజికల్ ఫియర్ అనేది ఏమీ లేదు. అప్పుడు శంకరులు అంటారు, ఏ ఏవ బాహ్యాహ తే ఏవ మానసాహ, ఏ ఏవ మానసాహ తే ఏవ బాహ్యాహ అని అంటారు. దీని మీద చర్చ వస్తుంది. అంటే బాహ్యంలో ఉన్నవే మనస్సులో ఉన్నాయి, మనస్సులో ఉన్నవే బాహ్యమునందు ఉన్నాయి, ఉన్నాయంటే ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. అక్కడ చర్చ ఏమిటంటే, మరి అలాంటి చర్చలు చదివితే ఈ కర్మవాదులు చెలించిపోతారు. అక్కడ శంకరులు ఏమంటారంటే, వీడు స్వర్గానికి వెళ్ళాడు, పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళాడు. ఇప్పుడు స్వర్గం బాహ్యంలో ఉందా మానసంలో ఉందా? మానసంలో ఉంటే పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళడం ఎందుకు? మన లోపల ఆవిష్కరించుకోవచ్చు, కాబట్టి బాహ్యంలో ఉందని చెప్పాల్సి ఉంటుంది. సరే, పుణ్యం చేశాడు, విమానమో ఏదో ఎక్కి వెళ్ళి స్వర్గానికి వెళ్ళాడు. తీరా స్వర్గానికి వెళ్ళాక స్వర్గంలో నిలబడి ఉన్నాడు, అప్పుడు స్వర్గం వీడికి బాహ్యంలో ఉంటుందా మానసంలో ఉంటుందా? మానసంలోనే ఉండాలి. అక్కడ కూడా బయటే ఉంటే ఇంకా స్వర్గం ఏమిటి? ఏదో పాయింట్లో అది మానసంలో ఉండాలి కదా. ఇప్పుడు లడ్డు ఇక్కడ మనం కూర్చుని ఉన్నాం, పుల్లారెడ్డి షాప్లో లడ్డు ఉన్నది, అది బాహ్యము, మనకి లడ్డు యొక్క ఆనందం లేదు. అది తీసుకొచ్చి కొనుక్కొచ్చి ఓ పెట్టి ఇక్కడ పెట్టారనుకోండి, అప్పుడు ఆనందం వచ్చేస్తుందా? రాదు. అదేం చేయాలి? నోట్లో వేసుకోవాలి. నోట్లో వేసుకుని అలాగే నోట్లో స్పేస్ ఉంటుంది, ఆకాశం ఉంటుంది, అలా ముక్క నోట్లో వేసుకుని అది ఇటు అటు కదలకుండా అలాగ కోతిలాగా పెట్టారనుకోండి, అప్పుడు ఆనందం కలుగుతుందా? అది మానసం అవ్వాలండి బాబు, అది మానసం అయిపోవాలి. అద్వైతం, ఇదే అద్వైతం అన్నారు పూజ్య స్వామీజీ. నువ్వు ద్వైతం తీసుకొచ్చి వాడికి ఒక ఎక్స్పెరిమెంట్ లడ్డూ పెట్టి, నువ్వు ఈ లడ్డూతోటి నీ ద్వైతాన్ని మెయింటైన్ చేసి నువ్వు రసానుభూతి ఉందో లేదో చెప్పు నాకు. ద్వైతాన్ని మెయింటైన్ చేయాలి. నువ్వు ద్వైతం ద్వైతం అంటావు కదా, ఇదిగో లడ్డూ ఇక్కడ పెట్టాను, నువ్వు వేరు లడ్డూ వేరు, నీకు లడ్డూ యొక్క ఆనందం కలిగిందా? లడ్డూ యొక్క ఆనందం కలగాలి అంటే అద్వైతం అవ్వాలా, లేకపోతే ద్వైతం ఉన్నా పనికొస్తుందా? కనుక్కోండి. లడ్డూ స్థానంలో విష్ణువుని పెట్టుకోమన్నారు ఆయన, పూజ్య స్వామీజీ చెప్పారు. విష్ణువు లడ్డూ స్థానంలో పెట్టుకుంటే ఆ విష్ణువు ఆయన ఉన్న చోట ఆయన, నువ్వున్న చోట నువ్వు ఉంటే ఆనందం ఉండదు, ఏమి ఉండదు, పైగా భయం కూడా ఉంటుంది. ఆ లడ్డు ఎవడన్నా పట్టుకోకపోతే కాబట్టి భయం కూడా ఉంటుంది. అద్వైతమే సత్యము. కాబట్టి స్వర్గం అనేది అక్కడికెక్కడికో వెళ్ళినా కూడా బాహ్యంలోనే ఉంటుంది, బాహ్యంలో కదా మానసంగానే ఉంటుంది. ఇప్పుడు తిరుపతి వెళ్ళారండి మీరు, వెంకటేశ్వర స్వామిని చూశారు. తిరుపతి వెళ్ళిన తర్వాత తిరుపతి ఎందుకు వెళ్ళారు? ఆయన బాహ్యంలో ఉన్నాడని వెళ్ళారు. సరే, తిరుపతిలో వెళ్ళి ఆయన ఎదురుకుండా చూశారు, అప్పుడు ఆయన బాహ్యంలో ఉన్నాడా మానసంలో ఉన్నాడా?
మానసంలో లేకుంటే దర్శనం అయినట్టే కాదు. అసలు దర్శనం అయిందా లేదా? అయింది. అయితే మానసంలో, బాహ్యంలో లేడు, మానసంలోనే ఉన్నాడు. మేము మొన్న తిరుపతి వెళ్ళాం. అక్కడ ఆ వైస్ ఛాన్సలర్ గారు నాతో అన్నారు, వెంకటేశ్వర స్వామిని దర్శించి మీరు వెళ్తానంటే నేను మీకు వ్యవస్థ చేస్తానండి అన్నారు. అంటే నేను అన్నాను, మేము అద్వైతులు ఉండవి, యా ఏవ బాహ్యాహ తే ఏవ మానసాహ అని నేను చెప్పాను. చాలా సంతోషం, స్వామీజీ వెళ్ళి రండి అన్నారు ఆయన. కాబట్టి కనుక మానసాహ, బాహ్యంలో ఏమీ లేదు, అంతా మానసమే. ఆ వాక్యం చూడండి ఎలా ఉందో. మీరు ఇది ఒక్కటే పెట్టుకోండి అంతే. మీకు శత్రువైనా మనస్సులోనే ఉంటాడు, మిత్రుడైనా మనస్సులోనే ఉంటాడు, దేవుడైనా మనస్సులోనే ఉంటాడు, దెయ్యమైనా మనస్సులోనే ఉంటాడు, దెయ్యమైనా మనస్సులోనే ఉంటుంది. పిశాచములు పోగొట్టే ఉపాయం గురించి ఈవేళ పొద్దున్న ఒక ఆయన 10 నిమిషాలు చెప్పాడు ఆయన పిశాచాల గురించి. అనేక రకాల పిశాచాలు ఉంటాయి, వీటిని పోగొట్టుకోవాలంటే ఈవేళ చతుర్దశ, ఈవేళ ఈ కృష్ణ చతుర్దశి, ఇది ప్రత్యేకంగా ఈవేళ పూజ చేసినట్లయితే పిశాచ నివారణ చతుర్దశి అని పేరు దీనికి ఈ రోజుకి. అంటే సపోజ్ పాడ్యమి నాడు నన్ను పిశాచం పట్టుకుందనుకోండి, నేనేం చేయాలి, చతుర్దశి వరకు ఆ పిశాచంతో అలా సతమతమయ్యి తిండి తిప్పలు లేక పిశాచం పట్టుకుందంటే ఇంకోటి తిండి ఏం తింటాడు, రోగిష్ఠివాడు అయిపోతాడు, కృషించిపోతాడు. మరి పిశాచం అంటే అలాగే ఉంటుంది. 14 రోజులు ఆ పిశాచ బాధ పడ్డాక ఈరోజు ఆ వ్రతం చేసుకుంటే అప్పుడు పోతుంది పిశాచం. 10 నిమిషాలు పట్టింది ఆయనకి పిశాచాల చతుర్దశి గురించి చెప్పడానికి. ఇలా ఉంటాను నేను అనుకున్నా, ఈ పిశాచాలన్నీ నీ బుద్ధి ఎందే ఉన్నాయండి అని ఆయనకి చెప్పాలనిపించింది. కానీ చెప్తే వినపడదు కదా ఆయనకి, ఆయన చెప్పేది మనకు వినపడుతుంది తప్ప మనకి చెప్పేది వాళ్ళ ఆయనకి వినపడదు. అంచేతనే టీవీ వాళ్ళు కూడా మన జోలికి రారు, ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడి సమాచారం వాళ్ళ దగ్గర ఏమి ఉండదు. కాబట్టి ఎనీవే, నాస్త్యేవ బాహ్య అర్థః ఘటాది ప్రదీపోవా విజ్ఞానం వ్యతిరిక్తః. నువ్వు దీపమన్నా ఘటమన్నా విజ్ఞానము కంటే భిన్నంగా బయట వస్తువేది లేదు. యద్ధి యద్వ్యతిరేకేణ న ఉపలభ్యతే తత్ తావన్మాత్రం వస్తు దృష్టం. అమ్మో, ఈ వాక్యం మరీ మరీ చిత్రమైన వాక్యం. అంటే ఇది ఒక ఫిలసాఫికల్ సెంటెన్స్, ఇది ఇట్స్ ఏ ఫిలసాఫికల్ లా. ఇప్పుడు చూడండి, ఏది దేనికంటే భిన్నముగా ఉండదో, లేక దొరకదో, లేక తెలియబడదో, అది వస్తువు కానే కాదు, ఆ రెండవది మాత్రమే వస్తువు అని వాక్యం. ఇప్పుడు ఘటం ఉన్నది, ఘటం అన్నారు మీరు, ఘటం అనేది ఒక వస్తువు అని మీరు లెక్క వేస్తున్నారు. నేను అడుగుతా చెప్పండి, ఘటము మట్టి కంటే భిన్నముగా ఉంటుందా? ఉండదు. అటువంటప్పుడు ఘటం అనేది వస్తువు కాదు, మట్టి మాత్రమే వస్తువు అని చెప్పక తప్పదు. అంతే కదండి, ఒక అద్వైత వేదాంతి ఘటము వస్తువు కాదు, మట్టి మాత్రమే వస్తువు అని చెప్తున్నాడు సభలో. ఇదే యదుహి యద్వ్యతిరేకేణ న ఉపలభ్యతే, ఏదైతే దేనికంటే భిన్నముగా తెలియబడదో తత్ తావన్మాత్రం వస్తు, అది అంతమాత్రమే వస్తువు అని మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఘటం ఉన్నది, ఘటము మట్టి కంటే భిన్నముగా ఉపలభ్యం అవుతుందా? అవదు. కాబట్టి ఘటము మట్టి మాత్రమే, మట్టి అనే వస్తువు మాత్రమే, ఇంక వస్తువుగా ఇంక వేరే ఏమీ లేదు, ఇది మనకి తెలుస్తూ ఉంటుంది అని విజ్ఞానవాది అన్వయ వ్యతిరేకాలను బట్టి చెప్పాడు ఆయన. అయితే ఓ వేదాంత పండితుడు చెప్తున్నాడు, ఘటం మిథ్యా, అది వాచారంభణమే తప్ప అక్కడ ఏమీ లేదురా, వస్తువేం లేదురా. అయితే మరి వస్తువు ఏమిటంటావు? మట్టి. మృతికేత్యవ సత్యం, శృతి చెప్తోంది మట్టి వస్తువు, మట్టి మాత్రమే వస్తువు అని చెప్తే. అప్పుడు ద్వైతన్నాడు,
అక్కడే కుండ ఒకటి కనపడింది, కొంచెం గట్టిగా ఉంది. ఈ అద్వైత వేదాంత పండితుడు బట్టతల అయిన గుండు, ఆ కుండ తీసుకొచ్చి నెత్తి మీద పగలగొట్టండి, అప్పుడు కుండ యథార్థమో అవునో కాదో ఆయనకి తెలుస్తుంది అని చెప్పాడు ఆయన. అంటే ఈ పండితుడు అన్నాడు, చూడయా నువ్వు కుండ వేసి నెత్తి మీద కొట్టినా, నా నెత్తికి గాయం తగిలినా, ఆ గాయం మట్టి వలన తగులుతుంది తప్ప కుండ వలన తగలదు అని చెప్పాడు. ఇప్పుడు గాయం తగలడానికి కుండ కావాలేటి, మట్టి సరిపడదేటి, ఎండిపోయిన మట్టి బెడ్డ ఒకటి పెట్టి కొడితే గాయం తగలదు, కుండే కావాలేటి. కాబట్టి మట్టియే వస్తువు, కుండ అనే వస్తువు ఏది లేదు. యథా, దీనికి ఇంకో దృష్టాంతం, స్వప్న విజ్ఞానగ్రాహ్యం ఘటపటాది వస్తువు స్వప్న విజ్ఞానం వ్యతిరేకేణ అనుపలంభాత్ స్వప్న ఘటప్రదీపాదే స్వప్న విజ్ఞానమాత్రత అవగమ్యతే. ఉదాహరణ, మీకు కలగంటున్నారు, కలలో బుద్ధి ఉంటుంది, బుద్ధిదే, బుద్ధి యొక్క చలనమే కళ. బుద్ధి ఉందని ఎలా తెలిసిందంటే అన్నీ తెలుస్తున్నాయి కదండి, కళలో తెలుస్తున్నాయంటే బుద్ధి ఉంది. ఇప్పుడు కళలో బుద్ధి చెలించి అన్నీ తెలుస్తున్నాయి, స్వప్న విజ్ఞానం, విజ్ఞానం అంటే బుద్ధి, ఆ బుద్ధి చేత స్వప్న ప్రపంచమంతా తెలియబడుతూ ఉన్నది, స్వప్న విజ్ఞాన గ్రాహ్యం ఘటపటాది వస్తువు. ఇప్పుడు స్వప్నంలో మీరు ఘటాన్ని చూశారు, ఇది పూజ్యస్వామీజీ బాగా చెప్పేవారు. స్వప్నంలో ఘటమును చూచుట అనగా అంటే అర్థం ఏంటో తెలుసిన, స్వప్నంలో అక్కడో ఘటం వస్తుంది అది మీరు చూస్తారని కాదు, స్వప్నంలో ఘటమును చూచుట అంటే ఘటా థాటే ఉంటుంది, ఇంకేముండదు, ఘట థాటే, ఘట వృత్తి తప్ప ఇంకక్కడే ఉండదు. స్వప్నంలో, స్వప్నంలో పర్వతం చూశారనుకోండి, పర్వత థాట్టేనంటారా లేకపోతే పర్వతమే ఉంటుందా? పర్వత థాట్టే, శంకరులు అన్నారు ముండకంలో, పర్వత థాట్ కాదు పర్వతమే అంటే వీడు అరుగు మీద మంచం రెండో అంతస్తులో మంచం వేసి పడుకున్నాడు, ఏమంటే పర్వతాన్ని చూశాడు. పర్వతము థాట్ తప్ప పర్వతమే ఉందనుకోండి నిజంగా, అక్కడ ఆ మంచం విరిగిపోతుంది, ఆ రెండో అంతస్తు కూలిపోయి మొదటి అంతస్తుమే పడుతుంది, అది కూలిపోయి కింద పడుతుంది, పెద్ద హాదస, పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు 10 మందో 20 మందో పోతారు. కాబట్టి అక్కడ పర్వతం అనేది ఏదీ లేదు, మరి ఏముంది, పర్వత థాటే ఉంది. కానీ పర్వతం కనపడింది కదా, అంటే కనపడిన పర్వతము పర్వత థాట్ కంటే భిన్నముగా లేదు. నత్ర రథారథయోగా అని మనకి రాబోతోంది. కాబట్టి అది స్వప్నం. ఏమండవు స్వప్నంలో ఎలాగో జాగ్రత్త కూడా అంతే, ఏమండి రెండు ఒకటి. అవును, స్వప్నంలో, స్వప్నం ఎప్పుడు వచ్చింది, మనస్సు కదలికని బట్టే కదా స్వప్నం వచ్చింది. జాగ్రత్త ఎలా వచ్చింది, మనస్సు కదలికని బట్టే వచ్చింది అంతే. కాబట్టి స్వప్నము ఏ విధంగా మనస్సు యొక్క చలనాత్మకమో, జాగ్రత్త కూడా అదే విధంగా మనస్సు యొక్క చలనాత్మకము తప్ప మరొకటి కాదు. కాబట్టి స్వప్నంలో ఉన్న ఘటపటాది వస్తువులు స్వప్న విజ్ఞానము కంటే భిన్నంగా ఎలా అయితే దొరుకుట, అవి లభ్యమగుట లేదో, అదేవిధంగా స్వప్నంలో ఉండే ఘటపటాదులు, స్వప్నంలో ఘటం ఉన్నది, స్వప్న ఘటం, స్వప్న ఘటము స్వప్న ఘట విజ్ఞానము మాత్రమే అని అనొచ్చు కదా, ఏమైనా సందేహం ఉందా? లేదు. స్వప్నంలో దీపం చూశారు, స్వప్నదీపం, స్వప్నదీపము స్వప్నదీప విజ్ఞానము మాత్రమే అని చెప్పవచ్చు. అక్కడ విజ్ఞానమే ఉంది తప్ప విజ్ఞానం కంటే భిన్నంగా వస్తువు అంటూ ఏదీ లేదు. స్వప్నంలో దీపం ఉందనుకోండి, వస్తువు ఉందనుకోండి, ఒళ్ళు కాలి బట్టలు కాలి ఒళ్ళు అంటుకుని వీడిని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. అక్కడ విజ్ఞానము మాత్రమే గలదు. తథా జాగరితేపి ఘటప్రదీపాదే జాగ్రద్ విజ్ఞానం వ్యతిరేకేణ అనుపలంభాత్ జాగ్రద్ విజ్ఞానమాత్రత ఏవ యుక్త
జాగ్రత్తా భవితుం. సరిగ్గా అదేవిధంగా జాగ్రత్త అవస్థ ఉంది కూడా, జాగ్రద్ఘటము జాగ్రద్ఘట విజ్ఞానం కంటే భిన్నంగా లేదు, జాగ్రద్దీపము జాగ్రద్దీప విజ్ఞానం కంటే భిన్నంగా లేదు. మీకు కనపడవు. ఇప్పుడు మీకు ఘటజ్ఞానం లేకుండా, ఘటజ్ఞానం అనేది అసలు ఎక్కడా లేకుండా ఘటం అనేది ఉంటుందండి, ఉండదు అలాగా. కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్పచ్చు, ఎలా అయితే స్వప్నఘటము స్వప్నఘట విజ్ఞానము మాత్రమే అని చెప్పగలుగుతున్నామో, అదేవిధంగా జాగ్రద్ఘటము కూడా జాగ్రద్ఘట విజ్ఞానము మాత్రమే అని చెప్పక తప్పదు. తెలిసిందండి, నా భాష మీకేం కష్టంగా లేదు కదా. ఓకే. తస్మాత్ నాస్తి బాహ్య అర్థో ఘట ప్రదీపాది. కాబట్టి బాహ్యంగా అంటే ఘటజ్ఞానము కంటే బాహ్యంగా ఘటమని, ప్రదీపజ్ఞానం కంటే బాహ్యంగా ప్రదీపమని ఇలాంటివేమీ లేవు. అత్తగారు భావన కంటే బాహ్యంగా అత్తగారు భావన అనేది ఏదీ లేదు. అత్తగారు భావనని చిన్న కీచి అమ్మగారు భావన చేసేసారనుకోండి, అప్పుడు బయట ఉన్న అత్తగారు ఏమవుతారు, అమ్మగారు అయిపోతారు. అక్కడ నీడ ఉంటుంది, నీడ జ్ఞానం మా కీకీచి పిశాచ జ్ఞానం పెట్టేస్తే ఆ నీడ ఏమైపోతుంది, ఇప్పుడు అది పిశాచం అయిపోతుంది. లోకం అంటే ఇలాగే ఉంటుంది. టీవీలోకి వచ్చి చెప్పినంత మాత్రాన జ్ఞానం అయిపోతుంది అనుకుంటున్నారా ఏమి, టీవీలోకి వచ్చి చెప్తే జ్ఞానం అయిపోదు. నా కంప్లైంట్ ఏమిటంటే జనాల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, నా అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు జనాలు దారిని జనాలను వదిలేస్తే వాళ్ళ దంటాలు ఏవో వాళ్ళు పడుతూ ఉంటారు. మనం వాళ్ళకు మంచి మాట చెప్పాలి, కానీ వాళ్ళకి ఒక తప్పు మాట చెప్పకూడదు. ఆ భయాన్ని మొన్న శివరాత్రికి మీ సందేశం ఏమిటని ఒక ఆయన అడిగాడు, నేను ఆ సందేశం నేను చెప్పా. వాళ్ళు దాన్ని ప్రసారం చేసి ఉండరు బహుశా. నేను అన్నాను, నువ్వు సందేశం అడుగుతున్నావు, నేను చెప్తాను, నువ్వు రికార్డు చేస్తావు, మీ ఎడిటర్ దాన్ని కట్ చేసి పారేస్తాడు. ఎందుకు నా నోరు నొప్పి ఎందుకు అంటే, కాదండి చెప్పండి, నేను చెప్పను, ఎందుకంటే మీరు ప్రసారం చేయరు, అలా కాదు ప్రసారం చేస్తామని మేము మాట ఇస్తున్నాము అంటే, అప్పుడు పక్కన ఓ పెద్ద మనిషి ఉండి చెప్పండి అన్నారు. నేను చెప్పాను, వాళ్ళు ప్రసారం చేసి ఉండరు. శివరాత్రి వచ్చి వెళ్ళిపోయిందిగా, వాళ్ళు ప్రసారం చేసి ఉండరు, చేయరు. ఎందుకంటే నేను చెప్పింది ఆ శివుడు ఆత్మరూపంగా ఏదో ఉన్నాడని ఇలాంటిది ఏదో చెప్పుంటాను నేను. ఓం నమ శివాయ అంటే ఏమిటో ఏదో చెప్పుంటాను, అది వాళ్ళు ప్రసారం చేయరు, అది వాళ్ళకి అది అనుకూలం కాదు. ఎనీవే, కాబట్టి బాహ్యంగా ఘట ప్రదీపాదులు ఏమీ లేవు, విజ్ఞానమే ఉన్నది. విజ్ఞాన మాత్రమే వతు సర్వం, సర్వము విజ్ఞానమే. విజ్ఞానం తప్ప, విజ్ఞానం అంటే బుద్ధి తప్ప, దీన్ని ఐడియలిజం అంటారు. దీన్ని వెస్టర్న్ ఫిలాసఫీలో దీనికి ఐడియలిజం అని పేరు. ఐడియలిజంకి పెద్ద ఛాంపియన్ ఎవరంటే బెర్క్లీ అనే ఒక అమెరికన్ ఫిలాసఫర్, ఆయన ఒక బిషప్, ఆయన పెద్ద ఛాంపియన్. ఇక్కడ వాక్యాలు చదువుతుంటే శంకరులవి, ఆ బెర్క్లీ మాటలు నాకు గుర్తొస్తాయి. ఇక్కడ ఏమంటున్నారు శంకరులు, విజ్ఞానం మాత్రమేవ సర్వం అన్నారు. బెర్క్లీ ఏమన్నాడో తెలుసిన, ఎస్సే ఇస్ట్ పెర్సిపీ అని లాటిన్లో, ఎస్సే ఇస్ట్ పెర్సిపీ, ఎస్సే టు బీ, ఇస్ట్ మీన్స్ పెర్సిపీ టు పెర్సి టు బీ పెర్సీవ్డ్, టు బీ మీన్స్ టు బీ పెర్సీవ్డ్, ఉంది అంటే అది తెలిసింది అన్నమాట. తెలిసింది అనే మాట లేకుండా ఉంది అనే మాట ఉండదు. అతను ఐడియలిస్ట్, ఈజ్ అన్ ఐడియలిస్ట్. ఈవెన్ బెర్ట్రాండ్ రస్సెల్ కూడా ఐడియలిస్టే. రమణ మహర్షి గొప్ప ఐడియలిస్ట్ మన ఇండియాలో. శంకరాచార్యులు కూడా ఐడియలిజంకి అనుకూలంగా మాట్లాడతారు. అయితే ఐడియలిజంకి అద్వైతానికి చిన్న తేడా ఉంటుంది. ఏమిటంటే అద్వైతము ఐడియలిజం రియలిజం రెండింటికే అతీతంగా ఉంటుంది. వాళ్ళ ఐడియలిజం అపోజిట్ టు రియలిజం కింద వాళ్ళు ఆగిపోతారు. బౌద్ధులు ఐడియలిజం అపోజిట్ టు రియలిజం,
రియలిజం అంటే బాహ్య ప్రపంచం సత్యము అనే ద్వైతం. వేరాజ్ అద్వైతులు, దే ఆర్ నాట్ ఐడియలిస్ట్స్ అపోజ్ టు రియలిస్ట్స్, దే ఆర్ అద్వైతీస్ హూ ట్రాన్సెండ్ బోత్ ఐడియలిజం అండ్ రియలిజం. అద్వైతానికి ఇంకా అపోజిషన్ ఉండకూడదు. మంచిది. సో అంతా విజ్ఞానం మాత్రమే. మరి ఇటువంటిప్పుడు ఏమవుతుంది? తత్రయదుక్తం విజ్ఞానస్య వ్యతిరిక్తావభాస్యత్వాత్, విజ్ఞానం వ్యతిరిక్తమస్తి జ్యోతిరంతరం ఘటాదేరివ ఇతి తత్ మిథ్యా. అయితే ఇప్పుడు ఏమైనట్టు? ఇప్పుడు ఘటమును తెలుసుకునే ఘట విజ్ఞానం కంటే వ్యతిరేకంగా ఎలా అయితే ఘటము లేదో, అలాగే విజ్ఞానమును తెలుసుకునే ఆత్మ విజ్ఞాన వ్యతిరేకంగా లేదు అని. అంటే తలకిందులైంది రాంగ్. అది మరి పూర్వపక్షం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎంతో కొంత తప్పు లేకపోతే పూర్వపక్షం ఎలా అవుతుంది? ఇది ఇప్పుడు విజ్ఞానమును తెలుసుకునే ఘటమును తెలుసుకునే విజ్ఞానము కంటే ఘటము వేరే లేదు. అంటే ఘట విజ్ఞానము కంటే ఘటము వేరే లేదు, అలాగే విజ్ఞానమును తెలుసుకునే ఆత్మ అనేది విజ్ఞానము కంటే వేరే లేదు అంటాడు. చూడండి, తలగిందులు చేశాడు వాడు. పూర్వపక్షం తప్పు, పూర్వపక్షం సరే. మొత్తానికి ఏమంటాడు? తత్ర యదుక్తం విజ్ఞానస్య వ్యతిరిక్తావభాస్యత్వాత్ విజ్ఞాన వ్యతిరిక్తం అస్తి జ్యోతినంతరం ఘటాదేరివ ఇది. ఇప్పుడు ఘటము ఉన్నది. ఘటము కంటే ఘటమును తెలుసుకునే విజ్ఞానము ఎలా అయితే వ్యతిరిక్తంగా ఉన్నదో, అదేవిధంగా విజ్ఞానము కంటే విజ్ఞానమును సాక్షిగా దర్శించే ఆత్మచైతన్యము వ్యతిరిక్తముగానున్నదే అని నువ్వు చెప్పేవే, అదంతా కూడా తేడాలో పడింది. అది అంగీకారము కాదు సుమా. ఎందుకంటే ఇప్పుడే అంటున్నావు కదా నువ్వు ఘటము కంటే వ్యతిరేకంగా విజ్ఞానము కంటే వ్యతిరేకంగా ఘటం లేదని అంటున్నావు కదా. కాబట్టి ఉన్నది ఒక్క విజ్ఞానం మాత్రమే, అలాగే విజ్ఞానం కంటే వ్యతిరేకంగా ఆత్మ అనేది లేదు. తలకిందులు చేశాడు. లాజిక్ రాంగ్, లాజిక్ హేత్వాభాష అంటారు దాన్ని. ఇది తత్ మిథ్యా. కాబట్టి విజ్ఞానం కంటే వ్యతిరేకంగా ఆత్మ అనేది ఒకటి వేరే ఉంది అని నువ్వు చెప్పిన మాట తప్పు. సర్వస్య విజ్ఞానమాత్రత్వే దృష్టాంతాభావాత్. ఈ ఆర్గ్యుమెంట్ కొంచెం చిత్రంగా ఉంది. ఆర్గ్యుమెంటు తలకిందులు చేసిన మాట వాస్తవమే, కానీ తర్వాత మాట మాత్రం చాలా లోతైన మాట. మరి మీరు ఏం పట్టుకుంటారో ఏం పట్టుకోరో చూద్దాము. నేను చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు విజ్ఞానమును తెలుసుకునే ఆత్మ విజ్ఞానము కంటే వ్యతిరేకముగా ఉన్నది అని ఎలా చెప్తారు మీరు? అంటే చూడయ్యా, ఘటమును తెలుసుకునే విజ్ఞానము ఘటము కంటే వ్యతిరేకముగా ఉన్నది, అదేవిధముగా విజ్ఞానమును తెలుసుకునే ఆత్మ విజ్ఞానము కంటే వ్యతిరేకముగా ఉంటుంది అని చెప్పాలి మీరు. అయితే బాహ్యమునందు ఘటము యొక్క సత్తను మేము స్వీకరించుట లేదు కదా. బాహ్యంలో ఘటం అనేది ఏదీ లేదు. కాబట్టి విజ్ఞానమును తెలుసుకునే ఆత్మ విజ్ఞాన వ్యతిరేకంగా ఉంది అని చెప్పటానికి మీకు దృష్టాంతం దొరకదు. దృష్టాంతం చెప్పాలి. దృష్టాంతం ఎలా చెప్తారు? బాహ్యంలో ఘటం ఉన్నది, ఆ ఘటాన్ని విజ్ఞానం తెలుసుకుంటోంది, ఆ ఘటమును తెలుసుకునే విజ్ఞానం కంటే వ్యతిరిక్తముగా, కాబట్టి ఘటము కంటే వ్యతిరిక్తముగా విజ్ఞానం అనేది ఒకటి తెలుసుకునేది ఉంది అని మీరు చెప్పాలి. దృష్టాంతం దృష్టాంతం చెప్పాలంటే బాహ్యంలో ఘటం ఉండాలి కదా. అసలు బాహ్యంలో ఘటం అనేదే లేదన్నప్పుడు మీకు బాహ్యములో ఉన్న వాటిని తెలుసుకుంటూ వాటికంటే వ్యతిరేకంగా విజ్ఞానం అనేది తెలుసుకునేది ఒకటి ఉంది అని చెప్పడానికి దృష్టాంతమే లేదు అసలు మీకు. ఎందుకంటే ఉన్నదంతా విజ్ఞానమే, దృష్టాంతం లేదు. కాబట్టి ఎలా అయితే ఘటమును తెలుసుకునే విజ్ఞానము ఘటము కంటే వ్యతిరేకముగానున్నదో అనే దృష్టాంతం మీకు పొసగదు. కాబట్టి అదేవిధంగా విజ్ఞానమును తెలుసుకునే ఆత్మ విజ్ఞానము కంటే వ్యతిరేకముగానున్నది అని చెప్పడానికి మీకు దృష్టాంతం లేదు. ఏ శృతి చెప్పింది, శృతిని బౌద్ధులు ఒప్పరు.
కాబట్టి బౌద్ధుల దగ్గరికి వెళ్ళి శృతిని కోట్ చేయడం అనవసరం. వాళ్ళు విజ్ఞానవాదులకి దృష్టాంతం ఉండదు. కాబట్టి విజ్ఞానము కంటే వ్యతిరేక్తంగా ఆత్మ అనేది గలదు అని అనుమానం చేయటానికి దృష్టాంతము లేదు. ఇది ఆర్గ్యుమెంట్. ఏమైనా మీకు తెలిసింది, నాకు తెలిసింది, పుప్పాల గారికి తెలిసింది, మరి మీకేం తెలిసిందో ఏం తెలియలేదో నాకు తెలియలేదో. నాకైతే అలా కళ్ళకి కట్టినట్టు కనపడుతోంది ఆర్గ్యుమెంటు. ఎందుకంటే ఆత్మ విజ్ఞానము కంటే వ్యతిరిక్తము అని మీరు అనుమానం చేయాలి, ఇన్ఫరెన్స్ చేయాలి. ఇన్ఫరెన్స్ చేయాలంటే దృష్టాంతం ఉండాలి. దృష్టాంతం ఎలా ఉండాలి? ఘటము కంటే విజ్ఞానము వ్యతిరిక్తము అని దృష్టాంతం ఉండాలి. అసలు ఘటమే లేదంటుంటే ఇంక మీకు దృష్టాంతం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఎప్పుడైతే దృష్టాంతం లేదో ఇన్ఫరెన్స్ ఉండదు. కాబట్టి విజ్ఞానము కంటే వ్యతిరేకంగా ఆత్మ ఉంది అని చెప్పడానికి మీకు అవకాశము లేదు. ఓకే, తలకిందులు చేసినా ఓ పాయింట్ అయితే ఉంది, నా అది సరికాదు. యావత్తావదభ్యుపగమాత్, అభ్యుపగమవాదము అంటున్నారు ఆయన, ఎక్కడికి ఎంత అవసరమో అక్కడికి అంత మేము స్వీకరిస్తాము అని. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళారు ఒక అద్వైతి, నన్ను చాలామంది అడిగారు, ఏదో శివలింగం కనపడింది దండం పెట్టాం. ఏమన్నా మీరు ద్వైతం మిథ్య అంటారు కదా, అద్వైతం ఎందుకు దండం పెట్టారని. చూడు, యావత్తావత్ అభ్యుపగమాత్, ఎంతవరకైతే నాకంటే భిన్నంగా శివుడు ఉన్నాడని అనిపిస్తుందో అంతవరకు దండం ఒకటి పడేస్తూ ఉంటాం, అంతే. అంతే తప్ప నాకంటే భిన్నంగా నిజంగా శివుడు ఉన్నాడని కాదు. యావత్తావత్ అభ్యుపగమాత్, అంతే. కాబట్టి మళ్ళీ క్లాస్లో దీన్ని సెటిల్ చేద్దాం. ఓం పూర్ణముదః.